హాయ్ అండి నమస్కారం ఇరవై ఏళ్ల క్రితం విడుదలై థియేటర్స్లో నవ్వులు పువ్వులు పూజించిన హనుమాన్ జంక్షన్ సినిమా గురించి ఈరోజు తెర వెనుక కథల్లో తెలుసుకుందాం సో ఆ సినిమా తెర వెనుక విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి దర్శకులు మోహన్ రాజా గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి ఈ సినిమా సంగతులన్నీ తెలుసుకుందాం పదండి మోహన్ రాజా గారు నమస్కారం సార్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్ ఫాదర్ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ తెర వెనక కథలు లో హనుమాన్ జంక్షన్ గురించి చెప్పడానికి కొంచెం టైం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ మై ప్లెషర్ యాక్చువల్లీ నేను అనుకోలేదు ఇలాంటి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని ఇట్స్ స్పెషల్ సర్ప్రైజ్ అనమాట నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఇది నేను ఇది ఇరవై ఏళ్ళ ముందు హనుమాన్ జంక్షన్ గురించి మాడుతున్నాం తెలుసో తెలియకుండా అది నాకు అదే ఫస్ట్ సినిమా అండ్ లాస్ట్ సినిమా అయిపోయింది అంటే తెలుగులో అయ్యా తెలుగులో ఎందుకంటే దాని తర్వాత ఐ షిఫ్టెడ్ మై బేస్ టు తమిళనాడు అక్కడ చేస్తూ ఉండి మళ్ళీ ఇది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ రీవిసిట్ టు హనుమాన్ జంక్షన్ ఇది నా రీఎంట్రీ టు తెలుగు ఆల్సో ట్వంటీ ఇయర్స్ ముందు చేశాను ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు నెక్స్ట్ మెగాస్టార్ గారితో చేయడం అనేది నెక్స్ట్ గాడ్ ఫాదర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కరెక్ట్గా నా రీఎంట్రీ అండ్ దెన్ ఈ హనుమాన్ జంక్షన్ ట్వంటీ ఇయర్స్ అవడం అనేది చాలా మంచి ఒక కోయిన్సిడెంట్స్ లాగా అనిపిస్తుంది అండ్ అబౌట్ యూ థ్యాంక్ యూ యూ బీన్ చేసింగ్ మీ ఒక నాకు తెలిసి టూ మంత్స్ పైన ఉంటుంది కదా అది మీకు ఎక్కడ ఆలోచన వచ్చిందో నాకు తెలీదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ మీరు రావటం నన్ను దగ్గర దగ్గర టూ మంత్స్గా చేసి చేయడం ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ కాల్ చేసి మనం మీట్ అవ్వటం ఇన్ అవే సారీ అండ్ థ్యాంక్స్ బికాస్ ఐ మేడ్ యూ లిటిల్ వెయిట్ అనమాట సో అండ్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్ నాకు చేయాలనిపించింది ఈ షూటింగ్ మన లాస్ట్ షెడ్యూల్ ట్వంటీ ఫస్ట్ దాకా అయిందనమాట సో ఇట్స్ ఇట్స్ గోయింగ్ గుడ్ ఆ టెన్షన్లో కొంచెం నేను లేట్ చేయాల్సి వస్తుంది అంత నో ప్రాబ్లమ్ సార్ మీరు ఆ షూటింగ్ జరుగుతున్న టైంలో టైం ఇవ్వడమే ఐ ఫెల్ట్ హ్యాపీ సార్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక మల్టీ మల్టీస్టారర్తో తెలుగులో ఒక డైరెక్టర్గా లాంచ్ అయ్యారు స్టార్ట్ అయ్యారు కెరియర్ సో మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చి ఒక మల్ బిగ్గెస్ట్ మల్టీ మల్టీస్టారర్తో మళ్ళీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు యా ఇట్స్ లైక్ లైక్నోమ్ అది చాలా ఉంది దాంట్లో ఇట్ మల్టీ మల్టీస్టారర్ అనేది ఏంటంటే ఒక మెగాస్టార్ ఉండడమే అది మల్టీ మల్టీస్టారర్ లాగా హీఈ్ ఈక్వల్ టు టెన్ హీరోస్ అన్నమాట సో ఇన్ వే ఎనీ టైమ్ మెగాస్టార్ అది చేయడం అనేది లైఫ్లో పెద్ద ఛాన్స్ అది బ్లెస్సింగ్ అది అండ్ దాని దాంతోపాటు కొన్ని చాలా బోనసెస్ ఉన్నాయి చాలా మంచి స్పెషల్ ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో వచ్చాయి అది ద సబ్జెక్ట్ డిమాండ్ చేసింది దానికి ప్రొడక్షన్ సపోర్ట్ చేశారు సో ఇన్ అ వే ఐమ్ వెరీ లక్కీ టు డూ యాస్ యూ టోల్డ్ మల్టీ స్టారర్ వెరీ బిగ్ ఫిలం ఇప్పుడు హనుమాన్ జంక్షన్ విశేషాలకు వస్తాయి హనుమాన్ జంక్షన్ అది నాకు తెలిసి డెబు సినిమా అంత పెద్ద సినిమా ఎవరైనా చేస్తుంటారా అంటే ఇట్స్ వెరీ రేర్ అనమాట సో ఇట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ రాజా డూయింగ్ హనుమాన్ జంక్షన్ అది ఒక బ్రాండ్ అది ఎడిటర్ మోహన్ సమర్పించు అనే బ్రాండ్ తాలూకా ఎక్స్టెన్షన్ అది ద పీక్ ఆఫ్ దట్ బ్రాండ్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఆ బ్రాండ్ స్టార్ట్ అయింది ఆంధ్రాలో స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ అయింది అప్పుడు డబ్బింగ్ ఫిల్మ్స్ లైక్ శ్రావణ శుక్రవారం లక్ష్మీదుర్గా కంకణం నవ నవవసంతం అని ఒక 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 డబ్బింగ్ ఫిల్మ్స్ అవి సూపర్గా ఆడాయి అది అండ్ దెన్ ఇట్ స్టార్ట్ మామ గారు విత్ దాసరి గారు నాన్నగారు స్టార్ట్ చేశారు వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ అది దాంట్లో వచ్చి దాసరి గారికి నంది అవార్డు వినోద్ కుమార్ గారికి నంది అవార్డు తర్వాత బాబుమోహన్ గారికి నంది అవార్డు మూడు నంది అవార్డులు ఆ సినిమాకి రావటం అంటే అప్పట్లో ఏంటంటే ఫర్ ఎయిటీ స్కిడ్స్ ఐ హ్యావ్ టు లెట్ దమ్ నో మామగారు ట్వంటీ ఫోర్ ప్రింట్స్ కేటగిరీలో దట్ ఈస్ అ రికార్డ్ బ్రేక్ అనమాట అప్పుడు సో హీ స్టార్టెడ్ ఇస్ కెరియర్ ఎస్ అ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు నైన్టీన్ నైంటీ వన్ ఐ బిలీవ్ నైన్టీన్ నైంటీ వన్ మామగారు సో నైన్టీన్ నైన్టీ వన్ నుంచి అక్కడ డీకేడ్ ఎడిటర్ మోహన్ సమర్పించున్న బ్రాండ్ ఒక రూల్ చేసినట్టు అంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ లైక్ యూనో చాలా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో నాన్నగారు ఒక తమిళన్గా వచ్చి ఇక్కడ ఆయన ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం యాస్ నో హిస్ ఫిలిమ్స్ మామగారు బావా బావమర్ది పల్నాటి పౌరుషం శుభమస్తు అండ్ దెన్ దస్ వెరీ స్పెషల్ వన్ హిట్లర్ చిరంజీవి గారి హిట్లర్ది దాని తర్వాత మనసిచి చూడు క్షేమంగా లాభంగా రండి సో హనుమాన్ జంక్షన్ ఏంటంటే ఈ మొత్తం ఒక ప్రొడ్యూసర్గా ఆయన చేసిన ఒక్కొక్క రికార్డ్ తాలూకు ఒక ల్యాండ్ మార్క్గా అది నిలిచిందనమాట హనుమాన్ జంక్షన్ అనేది పీక్ అనమాట ఎడెక్టర్ మోహన్ గారు సమర్పించు ఎడెక్టర్ మోహన్ సమర్పించు అని పేరు వేస్తే బిజినెస్ అయిపోయే ఒక బ్రాండ్గా అది క్రియేట్ అయింది దానికి ఒక సినిమా ఫార్ సినిమా లవర్స్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఒక ప్రొడ్యూసర్ మిగతా వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రొడ్యూసర్ వరుసగా అన్ని అంత బ్లాక్ బస్టర్స్ ఇవ్వగలిగారు అనేది ఏంటంటే ఈ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ అనమాట నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ దేస్ సేయింగ్ కాల్ లైక్ యూనో ఫిల్మ్ ఇస్ మేడ్ ఇన్ టూ టేబుల్స్ అంటారు స్క్రీన్ ప్లే టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్ స్క్రీన్ ప్లే టేబుల్లో మనకి ఏం కావాలనేది రాసేటప్పుడు ఎడిటింగ్ టేబుల్లో ఫైనల్ షేప్ వచ్చేటప్పుడు ఏం వద్దు ఏం అంటే ఫైనల్గా ఏం కావాలి ఏది వద్దు అని డిసైడ్ చేసే ఒక ప్లేస్ అది సో ఈ రెండు రెండిట్లో అంటే ప్రీ ప్రొడక్షన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ స్క్రీన్ప్లే పోస్ట్ ప్రొడక్షన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎడిటింగ్ ఈ రెండిట్లో గ్రిప్ ఉన్న ఒక ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి ఇండియాలో చాలా చాలా అరుదుగా ఉంటారనమాట అలా అలా అన్ని క్రాఫ్ట్లోనూ ఒక హోల్డ్ ఉండి లైక్ చిరంజీవి గారు చెప్తారనమాట యు ఆర్ మోర్ దెన్ అ ప్రొడ్యూసర్ సార్ యు ఆర్ యువర్ ఫిల్మ్ మేకర్ అంటారనమాట చిరంజీవి గారు వెన్ హిట్లర్ హ్యాపెన్ అలాగా ఒక బ్రాండ్ ఆయన క్రియేట్ చేసుకున్నారు అంటే ఒక డైరెక్షన్ చేయడం ఆయన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక ప్రాజెక్ట్ని అన్ని రకాలుగా చూసుకుని ఈవెన్ రిలీజ్ వరకు చూసుకుని చేయడం అనేది ఆయన స్పెషాలిటీ సో దాని తాలూకు స్పెషాలిటీ హనుమాన్ జంక్షన్లో వచ్చిందనమాట మీకు హనుమాన్ జంక్షన్ జస్ట్ జంప్ చేస్తే హనుమాన్ జంక్షన్ కంటిన్యూస్ హౌస్ఫుల్స్ వెళ్తుంది దగ్గర దగ్గర అరవై రోజుల వరకు ఆల్ షోస్ హౌస్ఫుల్స్ ఆల్ సెంటర్స్ జరుగుతుందనమాట అప్పుడు ఏదో ఒక సెంటర్లో లైక్ ఒక షో తగ్గింది హౌస్ఫుల్ వెంట నాన్నగారు ఏం చేశారు మా సినిమాలో యాక్ట్ చేసిన ఆవు ఆ ఆవుని ఇద్దరు మనుషులు పెట్టి ప్రతి ఊరికి ఆవుని తిప్పారు వ్యాన్ పెట్టి లారీ పెట్టి దానికి ఆ ఆవుకి రెండు మనుషులు పెట్టి ముందు వచ్చి మొత్తం డ్రమ్స్ అంతా దాని ముందు ముందు ఒక డ్రమ్స్ ఒక పెద్ద పెద్ద కచేరీలాగా దిగుతారు అనమాట ఊరేగింపు ఊరేగింపు లాగా వెళ్తారనమాట ఏంటిది సౌండ్ వస్తుంది మ్యూజిక్ అని చూస్తుంటారు అక్కడ నుంచి ఆ వ్యాన్లోంచి ఒక ఆవు దిగుతుంది ఏది హనుమాన్ జెంఛన్ ఆవురా అంటారు అని ఒక ప్రతి ఊరికి ఆ ఊరేగింపు చేశారనమాట చేసి అరవై ఒకటి రోజు నుంచి మళ్ళీ హౌస్ఫుల్ స్టార్ట్ అయింది మళ్ళీ సో ఈ ఇలాగ నేను ఎందుకంటే రివర్స్ వస్తున్నాను ఎందుకంటే ఒక హనుమాన్ జంక్షన్ అనేది నాన్నగారు లైక్ యూనో బీవినేని శ్రీనివాసరావు గారిని ఇంట్రడ్యూస్ చేశారు నాన్నగారు రాజా వన్నం రెడ్డి తర్వాత చాలామంది మన దాని నుంచి అంటే లైక్ ఇట్స్ వెరీ ప్రౌడ్గా చెప్పుకోవచ్చు సుకుమార్ అనేది నాన్నగారుతో పనిచేశారు మన బొమ్మరులు భాస్కర్ నాన్నగత పనిచేశారు ఇలా సముద్రం పరుచూరి మురళి ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు చాలా మన ప్రతాప్ మన ప్రతాప్ అని సూర్య ప్రతాప్ సూర్యప్రతాప్ ఇలా అది ట్వంటీ ట్వంటీ వన్ ఎఫ్ కుమారి కదా డైరెక్టర్ అనమాట ఇలా ఇలా వీ కెన్ కంటిన్యూ గో ఆన్ కంటిన్యూ హౌ మీ టెక్నీషియన్స్ కేమ్ ఫ్రమ్ డాడ్ అని అలాగ నేను ఒక టెక్నీషియన్గా ఇంట్రొడ్యూస్ అయ్యా అవ్వబడ్డాను ప్రొడ్యూసర్గా ఆయన ఫిల్మ్మేకర్గా తీసుకున్న పేరు దాని తాలూకా ఎక్స్టెన్షన్ హనుమాన్ జంక్షన్ ఇన్నాళ్ళు వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఇరవై ఏళ్ళ తర్వాత మీరు మాడుతున్నారు నాకు మొన్న ఇరవై అయినప్పుడు ఎన్ని మెసేజ్ వచ్చాయో ఎన్ని అంటే ఈ నేను వన్ ఇయర్గా ఐఎమ్ అగైన్ ట్రావెలింగ్ ఇన్ హైదరాబాద్ మో మో మోస్ట్లీ ఐఎమ్ బీయింగ్ ఇన్ హైదరాబాద్ సార్ మీరు హనుమాన్ జంక్షన్ డైరెక్టరా అబ్బా ఏం సినిమా అండి అది అని చెప్పి ఎంతమంది నాకు పర్సనల్గా చెప్పుంటారు కలిసేటప్పుడల్లా నాకు ఆ సినిమా గురించి సార్ మీరా సార్ అది ఎప్పుడు ఎన్నాళ్ళు మర్చిపోలేదు సార్ అది అంటే ఈ కింద పడి నవ్వడం అనేది లిటరల్గా జరిగే సినిమా అది అనమాట ఐ హై సీన్ దాట్ ఇన్ థియేటర్స్ అనమాట తెలుగులో ఒక బ్రాండ్ బిల్డ్ చేసింది మీకు అది మీ ఫస్ట్ ఫిలిం యా అగైన్ అగైన్ బికాస్ ఐ వాంట్ బి సి వెరీ వెరీ మోడెస్ట్ అనమాట ఎందుకంటే అది ఎడిటర్ మోహన్ గారి అచీవ్మెంట్లో అది నేను అనుకోవాలనుకుంటాను ఎందుకంటే Uh, he's my dad he made me the director of mata సో అక్కడ వచ్చి ఈ గేమ్ ఎవ్రీ సపోర్ట్ లైక్ యూనో ఇంత పెద్ద డబ్బు ఎవరికి వస్తుంది ఇంత పెద్ద బడ్జెట్ కానీ ఇంత పెద్ద సినిమా మంచి సార్ కానీ ఎవరికి వస్తుంది అందుకని నేను ఐ టుక్ కేర్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ ఐ టుక్ కేర్ ఆఫ్ ద లైక్ యూనో ద హౌ ద ఫిల్మ్ షుడ్ లుక్ అని మెయిన్గా ఆ ఫిల్మ్లో ఏంటంటే కామెడీ వర్కౌట్ అవ్వాలి ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి ఆ పర్ఫార్మెన్స్ అందరూ కరెక్ట్గా ఉండాలి ఇది ఐ టుక్ కేర్ ఆఫ్ మోస్ట్లీ అనమాట ఈ సినిమాని నాన్నగారు ఎలా పిక్ చేసుకున్నారు సార్ ఇది అది దాని యాక్చువల్గా శ్రీమంగ లాభంగా అండి యు డోంట్ నో హౌ మచ్ బిగ్ హిట్ ఇట్స్ లైక్ యూనో ఓడియన్ థియేటర్ అనుకుంటా కాంపౌండ్ కొట్టేసి దేర్ వేర్ లైక్ యూనో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కార్స్ అక్కడ వచ్చి పార్క్ చేయలేక జామ్ అయిపోయింది అనమాట కి ఇబ్బంది నేను ఎందుకు చెప్తున్నానంటే దిస్ దిస్ లాభం లాభండి హిట్ ఆర్ హనుమాన్ జంక్షన్ హిట్ హెస్ నెవర్ బీన్ నెవర్ హ్యాపన్ బిఫోర్ వెరీ రార్లీ హ్యాపెన్స్ వితౌట్ అ స్టార్ వితౌట్ ఒక స్టార్కి వచ్చే ఓపెనింగ్ అది లేకుండా ఓన్లీ సబ్జెక్ట్ కోసం వచ్చిన విషయం సో అది ఒక ప్రొడ్యూస్ నేమ్ కోసం వచ్చింది కాబట్టి నేను ఇంత చెప్తున్నాను ఇప్పుడు హిట్లర్ ఆడింది అది వేరే వెరే మెగా స్టార్ అండ్ దట్ వాస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అది అది ఒక విధంగా స్పెషల్ ఫిల్మ్ అది కానీ దీనికి ఒక స్టార్ లేకుండా రావడం అనేది ఒక ఈక్వల్ టు అ స్టార్ ఫిలం అది ఆడింది అనేది గొప్ప విషయం సో ఆ క్షేమంగా లాభంగా రండి అయిన తర్వాత నేను లైక్ ఫిలిం ఇన్స్టిట్యూట్ నేను చదివాను ఓకే చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అది చదివి నేను ఫినిష్ అయ్యాను నైన్టీ నైన్లో ఫినిష్ మై డిప్లొమో ఇన్ ఫిల్మ్ చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్షన్లో చేసిన తర్వాత నేను హనుమాన్ ఇది శివంగ లాభారంలో అష్టం పనిచేశాను నేను టిల్ దెన్ నైన్టీ నాన్నగారు పని చేసిన ప్రతి సినిమాలోనూ నేను ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటాను ఒక కాస్ట్యూమ్ కానీ ఏదో ఒక విధంగా ఐ కీప్ మై సెల్ఫ్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అన్నమాట మేజర్గా ఇన్వాల్వ్ అయ్యింది నేను షేమంగ్ వాళ్ళ సో బికాజ్ ఐ ఫినిష్డ్ మై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సో ఆ టైంలో రాజా నెక్స్ట్ నువ్వే స్టార్ట్ చేయాలి అని చెప్పినప్పుడు నేను వచ్చి ఓకే మనం ఇప్పుడు నాకు ఆ ఏజ్ మెచ్యూరిటీలో ఏంటంటే ఆ రీమేక్ ఎందుకు చేయాలి అన్న ఒక ఆలోచన ఉండేది బికాస్ మై నా డిప్లొమా ఫిల్మ్ కూడా కొంచెం ఫేమస్ అన్నమాట ఇన్స్టిట్యూట్లో మనం ఎందుకు రీమేక్ చేయాలి మనం కొత్తగా మనమే కా కథ రాసుకోవాలి నాన్నగారు వరకు ఏంటంటే ఆ బ్రాండ్ అనేది ఎంతో పెద్ద పేరులో ఉంది అప్పుడు క్షేమాంగ లాభం అంటే హిట్ మామూలు హిట్ కాదు కదా ఐ వాజ్ ఇన్ థియేటర్ దియేటర్ లాభం అంటే థియేటర్లో నేను ఉన్నాను ఉన్నప్పుడు ఇంటర్వల్లో నవ్వేసి అంత నవ్వు నవ్వలేక అంత నవ్వి అందు నవ్వి ఒకటి చెప్తున్నాడు ఎరా చూసా నేను తీసుకొచ్చాను ఎలా ఉంది అంటే అని వాడు సెకండ్ టైం తీసుకొస్తున్నాడు ఇంకోటిని ఇంకోటి మూడోసారి చూస్తున్నాడు అవన్నీ చూస్తుంటే అది కళ్ళు విందులాగా అది అది చూస్తున్నప్పుడు ఒకనాడు ఇంకోటి అంటున్నాడు ఈ ఎడిటర్ మా బొలా టోట రాడు మామూలు కాదు రావాడు అని నా నాన్నని సింగులర్గా మాట్లాడినా కూడా అది పెద్ద అవార్డు లాగా నాకు అనిపించింది అనమాట అంటే హస్ గాన్ ఇన్ టు ద క్రౌడ్స్ ఇప్పుడు నాకు డైలమా మనం స్టేట్ సినిమా చేయాలి ఆ స్టేట్ సినిమా నాన్నగారి పేరు తగ్గకుండా ఉండాలి అంత పెద్ద హిట్ అవ్వాలి క్షేమంగా లాభంగా నాటి మ్యాచ్ అయినా చేయాలి అట్లీస్ట్ ఎందుకంటే ద గ్రాఫిక్స్ లైక్ మామగారి నుంచి స్టార్ట్ చేసి క్షేమంగా దాకా అలా ఉందనమాటర్కి కానీ నాన్నగారికి కానీ ఒక మంచి బ్రాండ్ ఉంది అది దాన్ని కాపాడుకోవాలి ఇవన్నీ జరుగుతుంటే లైక్ నిరం నేను మలయాళ సినిమా చూసాను అది ఓకే నిరం చూస్తే అక్కడ అది నేను చేయాల్సిన సినిమా అది నువ్వే కావాలి తెలుగు నువ్వే కావాలి యాక్చువల్గా నేను చేయాల్సిన సినిమా అది నాన్నగారికి నచ్చింది కొనుక్కుందాం నువ్వు చేయి అన్నారు నేను కావాలని ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల ఆ టైంలో ఆ ఏజ్ వాస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టైం ఆ ఏజ్లో నేను వచ్చి లేదు నాకు నచ్చలేదు అని చెప్పేస్తాను నేను దాని తర్వాత నువ్వే కావాలి ఎంత పెద్ద హీట్ అయిందో మీకు తెలుసు దాని తర్వాత ఏంటంటే నాకు కథ రాస్తున్నాను నాకు వచ్చేట భయం ఉంది ఏంటంటే ఈ నేమ్ని అంత ఈక్వల్ చేయాలి కదా అని తర్వాత తెంగాసి పట్టణం ఈ సినిమా మలయాళం సినిమా పేరు తెంగాసి పట్టణం ఆ సినిమా వస్తే ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను లేదు నేను చేయను అని అంటే చూడు నేను ఫ్యూచర్ నీ మంచి కోసం చెప్తున్నాను స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి నీకు బాగుంటుంది అని స్ట్రాంగ్గా చెప్పారనమాట సో వాట్ హ్యాపెన్ నేను ఇంకా నాన్నగారు ఆల్రెడీ మనం తప్పు చేసాం ప్రొడక్షన్లో నిరం అదే నువ్వే కావాలంటే సినిమా వచ్చుంటే ఇంకా ఎలా ఎంత బాగుండేది నేను కదా కారణం దానికి ఈసారి తప్పు చేయకూడదు నాన్నగారు మాట కరెక్ట్గా ఉంటుంది అనేది మనం ఒక డేషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట అది స్టార్ట్ చేసేటప్పుడు వన్స్ దాకా నిన్నటిదాకా వద్దనుకున్నాను ఇప్పుడు కావాలనుకుంటున్నాను వన్స్ దిగిన తర్వాత మనసు పెట్టి చేయాలి అని ఏం చేశాను ఆ రీమేక్ అయినా సరే దాని స్టోన్ మనం రీప్రొడ్యూస్ చేయాలి మనం ముందు ఓన్ చేసుకోవాలి అని చెప్పి ఒకరోజు రాత్రి అయితే ఎప్పుడైతే డిసైడ్ డిసైడ్ చేశానో మా ఇంటి హాల్ కొంచెం పెద్ద హాల్ ఉంటుందన్నమాట అందరూ నిద్రపోయిన తర్వాత ఓన్ బిలీవ్ లిటరలీ ఒక ఒక సెవెన్ అవర్స్ వాకింగ్ అరౌండ్ ద హాల్ అనమాట హాల్లో జస్ట్ ఒక డైరీ పెట్టుకున్నాను ఆ సినిమా మైండ్లో మళ్ళీ మళ్ళీ ఒక సీన్ పర్పస్ ఏంటి ఆ సీన్ కంటెంట్ ఏంటి అనేది ఒక్కొక్క డైరీ రాసుకున్నాను జస్ట్ బై రికలెక్టింగ్ అప్పుడు మీరు అనుకున్నట్టు వెంటనే వీసీఆర్ అవన్నీ అప్పుడు అంటే ఆ సినిమా అప్పుడే రిలీజ్ అయ్యింది మలయాళంలో అప్పుడే మేము వచ్చి అంటే రియాక్షన్ చేసుకున్న తర్వాత అది సో నేను చేసు చేయాలని నిర్మించుకున్న తర్వాత ప్రతి క్యారెక్టర్ ఏంటి ప్రతి సీన్ ఓవరాల్ ఫిలిం ఏంటి ట్రై చేస్తుంది ఆ సర్కిల్ ఎక్కడ సర్కిల్ సర్కిల్ ఆఫ్ స్టోరీ ఏంటి ఇది అని చెప్పి మొత్తం డిసైడ్ చేసి రాసుకోవడం అనమాట అది బైబిల్ లాగా పెట్టుకొని మొత్తం ఫిల్మ్ నేను ఫాలో చేశాను అప్పుడు నాకు ఆ సోల్ ద ఫిలిం నాకు తెలిసింది అంటే ఒక కీవర్డ్ చెప్పాలంటే ఇది ఈజీగా చెప్పాలంటే అది ఒక కామెడీ ప్రధానంగా ఉంది కాబట్టి కామెడీ అని చెప్పేయచ్చు అది వచ్చి ఒక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఒక సమాజంలో ఒక ప్లేస్లో ఎవడు బతకగలుగుతాడు అంటే ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్న ఇన్స్టింక్ట్ అందరికీ ఉంటుంది లోపల అనే ఒక సోల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఎనిమి బయట ఉన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్ చేరి సరే మేము ఫిట్టెస్ట్ రా దీంట్లో సర్వైవ్ చేయడానికి మేమే సరైన వాళ్ళని ప్రూవ్ చేయడం అనేది ఉంటుంది అనమాట సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట సినిమా ఎండ్ అవడం ఎక్కడంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లోపలే నువ్వు నువ్వు ఫిట్టెస్టా నేను ఫిట్టెస్టా అని కూడా వచ్చేస్తుంది అది అగైన్ ఇది రెండు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో వచ్చినా సరే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి వచ్చినా సరే ఆ కోర్ థీమ్ అనేది సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అది ఆ సర్వైవల్ అనేది మొత్తం సినిమాలో వస్తూ ఉండాలి అనేది నేను తెలుసుకున్నాను అండ్ దెన్ అగైన్ ఐ వెంట్ టు ద ఒరిజినల్ రఫీ మెకాటిక్ డైరెక్టర్స్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర వెళ్ళాను వాళ్ళ దగ్గర వెళ్తే అది వాళ్ళు చెప్పారనమాట దే ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ షేక్స్పీయర్ ఇన్ కామె కామెడీ ప్లేస్ అనమాట దాన్ని బేస్ చేసుకుని చేసాం మేము అనేది వాళ్ళు చెప్పారనమాట మిడ్ నైట్ సమ్మర్ అది తర్వాత చాలా విషయాలు వాళ్ళు చెప్పారనమాట ఈ కథ మేమే ఆల్రెడీ ముందు చేసాం శుభమస్తు అనే సినిమా అవును శుభమస్త సినిమా సేమ్ స్టోరీ కొంచెం పార్లర్గా ఉంటుంది అవును ఒక ఫైవ్ ఇయర్స్ ముందు మేమే చేసిన సినిమా అది జగపతి బాబు గారు హీరోతో హీరోగా దాసరి గారు సత్యనారాయణ గారు ఇద్దరు వచ్చి అన్న తమ్ముడు చేస్తారు అన్న తమ్ముళ్ళు ఒక డ్రైవర్ వస్తాడు మధ్యలో వాడు లవ్ స్టోరీ వీళ్ళిద్దరిని విడదీస్తుంది అనేది యాక్చువల్ కథ అనమాట అది అప్పుడు అన్నగారు దాసరి గారు అనుకుంటారు నా కూతుర్ని వాడు ప్రేమిస్తున్నాడు అని ఆయన అనుకుంటారు సత్యనారాయణ గారు అనుకుంటారు నా కూతురునే ప్రేమిస్తున్నారు నేను నా కూతురికే పెళ్లి చేయాలని ఇద్దరు అనుకుంటారనమాట ఒక పాయింట్ తెలుస్తుంది ఇది వీడు ఏమచ్చని ఆయన ఆయన ఏమచ్చని ఈయన గొడవ స్టార్ట్ అవుతాను అనమాట కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట అక్కడ కూతురు బదులుగా నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తానని వాళ్ళే అనుకుంటారు అనమాట ఇది ఇది కేవలం స్టార్ట్ అవడం అనేది ఒక్క హీరో లవ్ని గెలు గెలవ గెలుచుకోవడం వల్ల వచ్చే కన్ఫ్యూషన్ అనేది ఉండదు అనమాట నాకు మళ్ళీ సేమ్ స్టోరీ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దీనికంటే ఎలా స్పెషల్గా చేయాలి దీన్ని అనేది స్టార్ట్ అనమాట సో ఐ డిసైడెడ్ ఓకే మనం ఆ సోల్ మన లోపల వెళ్ళిన తర్వాత ఐ యూజువలీ సే లైక్ యూనో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేయడం అనేది మన బిడ్డని మనం పెంచుతున్నట్టు ఒక రీనేక్ చేయడం అనేది ఒక అడాప్టెడ్ సైడ్ లాగా అది పక్క ఇంటి వాడి బిడ్డని కొంచెం చెప్పి చూసుకోండి అని చెప్పి వెళ్తే మనకి ఎంత కన్ఫ్యూజ్ అవుతామో అది ఎందుకు ఏడుస్తుంది ఎందుకు నవుతుంది మనకు తెలియదు మన సబ్జెక్ట్ అయితే మన కంట్రోల్లో ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఆ అడాప్టెడ్ చైల్డ్ని మనం కొంచెం గమనించి మనం ఎందుకు ఏడుస్తుందా ఎందుకు నవ్వుతుందా అనేది ఆ నేచర్ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందని అప్పుడు తెలుసుకున్నాను నేను అప్పుడు లైక్ యూనో ఐ స్పెండ్ యూనో ఆల్ మై ప్యాషన్ టువర్డ్స్ ఈ రీమేక్ అది కూడా నేను తప్పు రీమేక్ అని అనుకోవడం తప్పు ఇది నేను ఓన్ చేసుకుంటే అది కూడా ఫ్రెష్గా వస్తుందని ఎవ్రీ సీన్ ఇట్ మైట్ లుక్ ద సేమ్ లైక్ తెంకాసి తెంకాసీపట్నం మలయాళం బట్ కానీ ఒక్కొక్క సీన్లోనూ ఐ మేడ్ లాడ్ ఆఫ్ చేంజెస్ విచ్ లైక్ యూనో ఒక మీద చిన్న ఒక బెనిఫిట్ ఏంటంటే సి అందరూ పోరాడేది వచ్చి ఆడియన్స్ ఇది నచ్చుతుందా లేదా ఒక స్టేట్ సినిమా చేసేటప్పుడు ఆడియన్స్కి నచ్చుతుందా లేదా నచ్చుతుందా లేదా అనేది టెన్షన్తోనే జరిగే ఒక విషయం అనమాట రీమేక్లో చిన్న అడ్వాంటేజ్ ఎక్కడ ఉందంటే అది ఏది నచ్చింది ఏది నచ్చలేదన్న ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఒక స్టేట్ లో చూసుంటారు చేసుకుంటారు కదా దాన్ని మనం ఓహో ఇది స్ట్రెంత్ ఆ ని ఇంకా అని చేద్దాం ఈ వీక్నెస్ అది తొలగి చేస్తాం మనం వీక్నెస్ లేకుండా చేద్దాం అనేది ఒక అవన్నీ నేను మళ్ళీ కేరళకి వెళ్ళి చూసి ఇవన్నీ జరిగింది ఇంత జరిగింది అనమాట లోపల తో పోలిస్తే తెలుగులో చేసిన చేంజెస్ ఏమున్నాయి చేంజెస్ వచ్చి కామెడీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆవు కామెడీ ఇప్పుడు దాకా ఇక్కడ వచ్చి ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు అది ఒరిజినల్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది అది ఓకే మనకు వచ్చి లెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది నియర్లీ డబుల్ క్వాంటిటీగా చూస్తే పెంచారు ఫైవ్ మినిట్స్ పెంచాం ఫైవ్ మినిట్స్ పెంచడం అనేది మామూలు విషయం కాదు మీకు అది దాంట్లో వచ్చే డైలాగ్ కానీ ఒక ఆవు కామెడీ అంత పెరిగిందంటే దట్ ఒరిజినల్ ఫిల్మ్స్ అరౌండ్ వన్ అవర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అంతే ఓవర్ సినిమానే సినిమాని అంతే బిలో టూ అవర్స్ అవును బిలో టూ అవర్స్ మనది వచ్చి టూ ట్వంటీ అలా వచ్చింది అంటే నాట్ అబౌట్ జస్ట్ ఫుటేజ్ అది పెరిగిందంటే ఎవ్రీ లోనూ దీనికి స్కోప్ ఉంది ఇది పెంచొచ్చు అని లెట్ ఇట్ బి ఎమోషన్ లెట్ ఇట్ బి కామెడీ టోటల్గా వర్క్ చేసాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెరీ ఫస్ట్ సీన్లో ఇద్దరు సంతలో ఉంటారు చిన్న చైల్డ్హుడ్ ఎపిసోడ్ అది దాంట్లో మీ ఇద్దరులో ఎవరు చెల్లలు అంటే మలయాళంలో వెంటనే మా లాల్ క్యారెక్టర్ వచ్చి దాస్ క్యారెక్టర్ వచ్చి ఇద్దరికి చెల్లలే అని వెంటనే చెప్తారనమాట నేను రెండు క్లోజ్ షాట్ పెట్టాను క్లోజ్ షాట్ పెట్టి ఇద్దరు చూసుకుంటారు ప్రెసెంట్గా ఏంట్రా అలా అడుగుతారు నన్ను మనల్ని అలా అలా అడుతారు ఏంట్రా ఎవరు చెల్లాలని అని వాళ్ళు ప్రెసెంట్గా చూసుకుని ఇద్దరు మా ఇద్దరు మా ఇద్దరు చెల్లలే అని అంటారు అనమాట సో ఒక్కొక్క దాంట్లో ఇదేంటంటే ఇది క్లైమాక్స్కి హెల్ప్ అవుతుంది ఇద్దరు చెల్లలేని ఇంత సంతోషంగా చెప్పిన వాళ్ళు క్లైమాక్స్ కనెక్ట్ అవుట్ అవుతుంది కనెక్ట్స్ ఏంటంటే ఇది నీ నీచల్లా చేస్తావేంటి అని ఒక మాట చెప్తాడు ఓకే అలా ఉన్నవాళ్ళు ఇలా అయ్యారని క్లైమాక్స్ క్లైమాక్స్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఫస్ట్ నుంచే దాన్ని నేను ఎమోషన్ ఎక్కువ చేసి చేస్తూ వచ్చాను అలాగే కామెడీ సైడ్లో చూస్తే ప గారు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది మంచి క్యారెక్టర్ ఇది ఇక్కడ గెలిచే వాడిదే రాజ్యం కొట్టండి రా అని అంటారు అనమాట కొట్టండి రా అంటే వాళ్ళు సంతలో వాళ్ళకంటూ డామినేట్ చేసే ఒక అతని కొడుతుంటారు వాళ్ళు అలా కొడుతుంటే వెరీ గుడ్ కొట్టు కొట్టు అంటారు ఒక ఒక పాయింట్లో వాళ్ళు బాగా కొట్టేస్తారు ఇక చాలు ఆపండి అండి అంటాడు అనమాట ఆయన అయినా కొడుతుంటారు అంటారు అనమాట ఇవన్నీ మనం లేదనమాట కామెడీలో వచ్చి ఒక్కొక్క సీన్ అనమాట ఒక అంటే నేను పర్టికులర్గా చెప్పడం పెద్ద చేసి చెప్పడం అనేది కాదు నేను పెద్ద చెప్పడం కంటే మైనట్ చెప్తేనే ఇలాంటి వంద మార్పులు ఉంటాయి దాంట్లో వేణు క్యూలు నిలుస్తుంటే దేవదాసు లాగా ఆయన యాక్ట్ చేయటం దేవదాసు నాగేశ్వరరావు లాగా గారు గారు లాగా ఆయన యాక్ట్ చేయటం చెప్తున్నాను అలా అన్నీ ఒక్కొక్క సీన్లోనూ అన్నీ యాడ్ అవుతూ వచ్చాయన్నమాట అన్నీ కలిసి వచ్చింది ఈ ఛాలెంజ్ మాకు సాధించినట్టు అయిపోయింది బిఫోర్ స్టార్టింగ్ ఫిల్మే వచ్చేసింది ఎందుకంటే సంతోషంగా నేను ఓకే చే చేస్తున్నాను సూపర్ సినిమా అది అని నేను అనుకున్నాను నాన్నగారు ఒకే నా కొడుకు వస్తున్నాడు మంచి బాగా చేయాలని చెప్పి చేస్తున్నారు అన్నీ జరిగింది అనమాట కానీ మాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ స్టార్టింగ్లో ఏర్పడింది ఏంటంటే ఒక ఇద్దరు ఈక్వల్ హీరోస్ చేయాల్సిన ఒక సినిమా అది అవును ఓకే అది మాకు కుదరలేదు ఇక్కడ మల్టీస్టార్ చేయడం అనేది ఎంత కష్టపడామంటే మేము చూపించిన వాళ్ళు కాదు లేని వాళ్ళు కాదు అందరికి చూపించామన్నమాట చూపిస్తే బాగానే ఉంది ఇది అలాగా అది అలాగానే వచ్చేస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్న ఒక కన్ఫ్యూషన్ అందరికీ వచ్చింది అది వచ్చి ఆ ఒన్లీ క్యాస్టింగ్ వరకు ఈ అస్ ఫోర్ మంత్స్ టు సెటిల్ ద ఫైనల్ క్యాస్టింగ్ అనమాట కాస్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను హనుమాన్ జంక్షన్ని ముందు ఒక క్రేజీ కాంబినేషన్లో మీరు తీయాలనుకున్నారు బట్ ఫైనల్గా జగపతి బాబు గారు అర్జున్ గారు వచ్చారు దానికి లక్కీగా నాకు ఒక బిగినింగ్లో కొంచెం హిక్కప్స్ ఉన్నా కూడా ఒక లక్కీగా ఒక పెద్ద కాంబినేషన్ దొరికింది నాకు ఫస్ట్ అది ఇంకెవరు లేరు లైక్ మోహన్ బాబు గారు రాజశేఖర్ గారు అది మోహన్ బాబు గారు జగపతి బాబు గారు క్యారెక్టర్ చేసినట్టు ఫైనల్గా ఆయన చేసిన క్యారెక్టర్ చేసినట్టు రాజశేఖర్ గారు అర్జున్ గారు చేసినట్టు అన్నీ కన్ఫర్మ్ అయ్యి అడ్వాన్స్ అంతా ఇచ్చేసాం లైక్ యూనో ఫర్ వీక్ ఆర్ మోర్ ఐ బిన్ లివింగ్ దట్ ఐఎమ్ గుల్ డైరెక్ట్ దీస్ టూ స్టార్స్ అనమాట ఇద్దరికి అడ్వాన్స్ అడ్వాన్స్ ఇద్దరికి అడ్వాన్స్ అయిపోయింది ఒక మీటింగ్ కూడా జరిగింది కామన్ మీటింగ్ జరిగింది అన్నీ జరుగుతుంటే లైక్ అండ్ ఆఫ్టర్ దాట్ యూనో లైక్ ఒక వారం తర్వాత ఒక ఇద్దరు వర్కింగ్ స్టైల్ అనేది కొంచెం మ్యాచ్ అవ్వలేదు ఒక విధంగా సరే ఇది వచ్చి నాన్నగారు ఒకటే డిసైడ్ చేశారు ఏంటంటే నేను మేనేజ్ చేయలేను అసలు ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ఇంత పెద్ద స్టార్స్ని డీల్ చేయడం అనేది వాళ్ళ వర్కింగ్ స్టైల్ గురించే థింక్ చేస్తుంటాడా లేకపోతే కథని థింక్ చేస్తాడా అనేది రాజాకి టెన్షన్ అయిపోద్ది అతనికి పెద్ద ఇంకా ఇంత పెద్ద స్టార్స్ కావాలన్న దానికంటే కూడా తన వచ్చి కథలో మాత్రం తన మైండ్ పెట్టుకుని చేయాలి అన్నది డెలిషన్ తీసుకుని మనం ఇది వచ్చి వద్దని నాన్నగారు డెసిన్ తీసుకున్నారనమాట తీసుకున్న తర్వాత ఎగైన్ ఇంకా ఒక పన్నెండు పేజులు ఏదేదో రాసుకున్నాం అమ్మాట నా పేరు అప్పుడు ఇది ఒక క్రేజీ కాంబినేషన్ అనిపించింది అర్జున్ జగపతి బాబు వేణు అని పేరు వచ్చి వచ్చినప్పుడు ఇది మనం ఎలాగైనా కుదిర్చాలి అనేది అనిపించింది వేణు గారు ఒక మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట స్వయంవరం నుంచి మాకు బాగా క్లోజ్ అనమాట వేణు వేణు వచ్చి చెప్పడం అంటే నేను సినిమా చూడడము అదో కాదు సార్ మీరు చెప్తే నేను చేస్తాను అది చిన్న క్యారెక్టర్ అయినా సరే పెద్ద క్యారెక్టర్ అయినా సరే టిల్ నౌ ఐ రియలీ నో లైక్ లైక్గారి మీద మీద అవును అది వచ్చి నాకు ఇంకా ఎమోషనల్గా ఆయనకి నేను థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకుంటాను అనమాట అంటే అది ఆయన మంచి కెరియర్లో మంచి టైంలో చిరునవ్వుతో అంతా పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన ఉన్నారనమాట ఆ టైంలో వచ్చి చెప్పడం అనేది ఆయన ఇప్పుడు దాకా ఆయన మలయాళం చూడలేదు ఓకే నాకు తెలుసు ఎందుకంటే ఆయన చూడడం ఏం చెప్పారనమాట దాని తర్వాత అర్జున్ జగపతి బాబు వెళ్ళినప్పుడు అర్జున్ గారు నాన్నగారికి పరిచయం బాగుంది ఎలాగైనా ఒప్పించచ్చు అని నమ్మకం ఉంది ఓకే కానీ ఒక్క విషయం ఏంటంటే జగపతి బాబు గారు ఈ లాల్ క్యారెక్టర్ చేయాలి లాల్ గారి క్యారెక్టర్ చేయాలి జగపతి బాబు గారికి అప్రోచ్ చేయటప్పుడు చాలా భయపడ్డారంటే అది ఏంటంటే చాలా పెక్యూరియర్ ఇప్పుడు సబ్జెక్ట్లో డీప్గా వెళ్ వెళ్ళి ఆ స్ట్రెంగ్త్ని అర్థం చేసుకుంటే కానీ లాల్ క్యారెక్టర్ ఎవరు ఒప్పుకోరు అది చాలా టిపికల్ క్యారెక్టర్ అనమాట అది అదే మెయిన్ యాక్చువల్గా మెయిన్ క్యారెక్టర్ అది కానీ ఏంటంటే బయట సూపర్ఫిషియల్గా చూసి సాంగ్స్ ఉన్నాయి మంచి యాక్షన్ బ్లాగ్స్ ఉన్నాయి అని మెయిన్గా ఫస్ట్ క్యారెక్టర్ కృష్ణ కృష్ణ దాస్లో కృష్ణ క్యారెక్టర్ని ఎక్కువ మంది లైక్ చేస్తారు హీరోస్ లైక్ చేస్తారు కానీ దాస్లో ఉన్న స్ట్రెంగ్త్ వచ్చి కొంచెం గమనిస్తే కానీ తెలియదు అది మంచి పొటెన్షియల్గా వచ్చి దాంట్లోనే మంచి ఎమోషన్ పొటెన్షియల్ ఉంది ఒక జాలి పడతాము ఆ క్యారెక్టర్ మీద అన్నీ ఉంటాయి అనమాట ఇంకోటి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్సెట్రిక్గా చేయాలి ఒక అన్ని ఫ్రెండ్ ఇన్నోసెన్స్ ఉండాలి దాంట్లో ఇన్ని ఉన్నప్పుడు బాబు గారు మాకు అడీ షో మస్తు చేశారు బాగా మాకు ఫ్రెండే సరే ఒక ఒక భయంతోనే వెళ్ళాం ఏం భయం అంటే నేను కృష్ణా క్యారెక్టర్ చేస్తానని ఆయన చెప్పేస్తారేమో అన్న భయంతోనే వెళ్ళాం మనం దాస్ క్యాటర్ చేయమంటే మనం తప్పుగా అనుకుంటాడేమో అని భయంతో వెళ్ళామనమాట అలా కూర్చున్నాం ఇలాగ సినిమా చూశారు చూపించాము అని ఇంటికి రండి మాడదాం అన్నారు వెళ్ళిపోయి ఎలా చెప్పాలనుకున్నప్పుడు మీరు మాడము నేను ఒకటి చెప్పాలి అని ఆయన అన్నారు ఏంట్రా చెప్తారని భయంతోనే ఉంటే ఆయన అన్నారు ఇలాగ నేను చేస్తే మాత్రం దాస్ క్యాక్టర్ చేస్తాను అన్నారు నేను నవ్వుతూ నవ్వుతో సంతోషపడాలా వెంటనే అదే అను అదే మేము అనుకున్నామండి అను అనాలా ఏంటనే అలాగండి డెఫినెట్గా బాగుంటుందని మేము సంతోషాన్ని కంట్రోల్ చేసుకుంటూ నేను చెప్పాను అనమాట అది ఇప్పుడు దాకా ఆయన తెలియదు అది యాక్చువల్గా సో హీ పిక్ ద రైట్ క్యారెక్టర్ దేంట్లో అయితే పొటెన్షియల్ ఉందో దేంట్లో అయితే మీ నమ్మరు క్లైమాక్స్లో అంతా ఈ లిటర్లీ పోర్ బ్లడ్ ఇట్ హైజ్ అనమాట ఓకే అది సార్ ఇలా వస్తే చాలు సార్ అంటే లేదు లేదు వదిలే అని చెప్పి టీఎస్ పోసుకున్నట్టు బ్లడ్ని కళ్ళలో పోసుకున్నారు పోసుకుని ఆయన చూపించిన డెడికేషన్ అనేది ఆ క్యారెక్టర్కి క్లైమాక్స్ అంతా మీరు చూస్తే తెలుస్తుంది సార్ ఎగ్జాక్ట్లీ మ్యాడ్గా ఉంటుంది అనమాట అది అదే ఇప్పుడు ఇన్నసెన్స్ తాలూకు ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అనేది మ్యాడ్నెస్ ఏ కదా ఆ ఇన్నసెన్సే ఉంటుంది ఆ క్యారెక్టర్లో మ్యాడ్నెస్ ఉంటుంది సో ఐ వాస్ సో లక్కీ దట్ యూనో జగత్బాబు గారు డిసైడెడ్ టు డూ దాట్ క్యారెక్టర్ అది ఇట్ వాస్ వెరీ వెరీ లక్కీ అండ్ అర్జున్ గారు నాన్నగారి మీద ఉన్న మర్యాద కోసం ఓ నేను డెఫరెంట్ చేస్తానని నేను వచ్చారు ఇంతకీ చెప్పాలంటే తమిళ్లో అర్జున్ గారు అప్పటికే మూడు సినిమా డైరెక్ట్ చేశారు ఓకే సో ఆయన బీయింగ్ ఎ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ నేను నా ఫస్ట్ సినిమాకి అంత కంఫర్ట్గా నాకు చేసి పెట్టారు నాకు ఒక్క ప్లేస్లో కూడా తన డైరెక్టర్ అనో రజా ఇది కరెక్టా అది కరెక్టా అని అడిగి అడిగి చేసుకోవడం అనేది సి రైట్ ఫ్రమ్ అర్జున్ గారు జబతి బాబురు వేణు గారు ఇంకా చెప్తూ వెళ్ళాలి ఆలి గారు బ్రహ్మానంద గారు ఇంకా చెప్తూనే ఉండాలి ఆ హీరోయిన్ స్నేహ గారు థర్డ్ ఫిల్మ్ ఫర్ స్నేహ లయ గారు ఎవ్రీ వన్ అనమాట ఎవ్రీ వన్ దేవర్ పుట్టింగ్ ద హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ప్రాజెక్ట్ నో నేను మొన్న ట్వంటీ ఇయర్స్ అప్పుడు ముగ్గురు హీరోస్తో మాత్రం మారడే ఛాన్స్ వచ్చింది నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే టూ డేస్ అయిపోయిందా అనేది అని లైక్ యూ నోట్ రియల్ ఇట్స్ స్పెషల్ ఇన్ ఆల్ వేస్ అనమాట ఏటర్ మోహన్ గారు వెరీ స్ట్రిక్ట్ సినిమా విషయంలో ఆయనకి ఇంకా వేరే ధ్యాస ఉండదు సో సినిమా గురించి ఆయన ఏదైనా చేస్తారు సో ఆయనతో మీరు ఫస్ట్ ఫిలిం నాన్నగారితో భయపడ్డారా కొంచెం అవును అది వచ్చి మీరు చెప్పిందే రీజన్ దానికి కూడా భయపడింది నిజం దానికి రీజన్ కూడా అదే ఆయనకి ప్రోడక్ట్ తర్వాతే ఇంకేదైనా అది ఆయన మామూలుగా ప్రూవ్ చేయలేదు ఆయన ఇంకో అంటే నా ఫాదర్ అని చెప్పలేదు ఇంకో మనిషి ఎవరైనా ఇంత ఆడియన్స్ ఉంటారా ఉంటారనేది నాకు డౌటే ఓకే నేను పది రూపాయలు టికెట్ ఇచ్చేవాళ్ళు ఫుల్గా అంటే ఆల్ యాంగిల్స్లో సాటిస్ఫైతో రావాలి అది వచ్చి ఒక సినిమా అనేది ఏ సెంటర్లో బాగా ఆడింది బీలో బాగా ఆడింది సీలో ఆడింది అలా కాదు సినిమా అంటే అన్నిట్లో ఆడాలి ఒక టికెట్లోనే ఏబీసీ ఉంది అలాంటప్పుడు అది అన్ని సెంటర్లో ఆడాలి మూడు రేట్లు ఉంటాయి అని చెప్పి చెప్తూనే పెంచారు చెప్తూనే ప్రూవ్ చేశారు కూడా సో ఆయనకి వచ్చి ఈ సినిమా ఈ సీన్ ఈ క్యారెక్టర్ ఏదైనా సరే థియేటర్ ఎలా ఉంటుంది ఆడియన్స్ ఎలా చూస్తారు అని ప్రతి సెకండ్ ఆయన ఆ ట్రాన్స్కి వెళ్ళిపోతారు అనమాట ఆయన అంటారు వెనక బెంచ్లో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది ముందు బెంచ్కి అర్థం అవ్వదు కానీ ముందు బెంచ్లో అర్థం ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది వెనక పెంచ్ వాళ్ళకి అర్థం అవుతుంది నువ్వు ముందు పెంచు వాళ్ళకి చేయి మనం ఏదైనా కొంచెం మాడితే అమ్మ బాబు నేను చదవలేదురా నేను చదవని వాడు అనుకో నేను వెదవని అనుకో నాకు అద్ద నాకు అద్దపడి చెప్పు అని చాలా తనని చాలా దించుకుని ఎంతో ఇదిగా అనమాట ఆయన కావాల్సింది థియేటర్కి వచ్చిన వాళ్ళందరికీ నచ్చాలి అందరూ ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీస్తో రావాలి ఆడియన్స్ 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 అని ఉంటారనమాట అప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది రీచ్ అవుతుందా ఎక్కడన్నా ఒక డైరెక్టర్కి ఎప్పుడన్నా నేను మా ఫ నేను నా పరంగా చెప్తున్నాను మిగతా వాళ్ళని నేను చెప్పట్లేదు ఇప్పుడు నేను ఈ షార్ట్ పెడితే దాన్ని క్లాప్ కొట్టాలి డైరెక్టర్ అనేవాడు కొంచెం బయట తెలియాలన్నది ఎప్పుడో వస్తుంది ఆయన వచ్చి దాన్ని కొట్టి మరీ ఆపుతారనమాట ఎలాగంటే ఇక్కడ డైరెక్టర్ తెలియడం కాదు డైరెక్టర్ కథ కథ గెలిస్తే డైరెక్టర్ గెలుస్తాడు కానీ నేను డైరెక్టర్ తను సెపరేట్గా తెలియాలన్నది కాదు అనేది ఆయన ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి ఒక ప్రొడ్యూసర్గా ఒక స్క్రీన్ ప్లే రాసేటప్పుడు సూపర్గా ఒక సీన్ రాస్తారు నాన్నగారు రాసిన తర్వాత షూటింగ్లో దాన్ని ఖర్చు పెట్టి ప్రొడక్షన్ చేస్తారు కానీ ఎడిటర్గా వచ్చేటప్పుడు ఇది ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదంటే తీసేస్తారు వెంటనే విషయాలు మనం స్క్రీన్ ప్లే కష్టపడి రాసాం కదా అప్పుడు అనుకున్నాం ఇప్పుడు సూపర్ సీన్గా ఉంది కదా ప్రొడక్షన్లో ఇంత ఖర్చు పెట్టి సెట్ వేసి చేశాము కదా అది ఇక్కడ నాకు ఎడిటర్గా కూర్చున్నప్పుడు ఆయన ఎడిటర్ ఎడిటర్ ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ ఇది మనం పేరేమంటాం అపరిచితుడు హీరో లాగా ఆయన ఒక్కొక్క దీనికి వెళ్ళినప్పుడు అలా మారిపోతారు అనమాట టిల్ నౌ హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి అన్ని ఆ సెట్ ఏంటి ఆ లొకేషన్ ఏంటి అన్ని రెడీ చేసి పెడతారు ఐ గోన్ డైరెక్టర్ అనమాట నాన్నగారు చేసిన నైన్ ఫిల్మ్స్ కూడా అలాగే చేశారనమాట ఎవరు డైరెక్టర్ ఉన్నా సరే స్క్రీన్ప్లే మోస్ట్లీ ఆయనే చేశారు లొకేషన్ సెట్ చేయడం నుంచి అన్నీ కూడా ఆయన సెట్ చేశారనమాట సో ఇప్పుడు విషయానికి వస్తే నియర్లీ వన్ వీక్ అనమాట నాకు షివరింగే నాకు నాన్నగారు కొడుకని చూడరు నేను ఏదన్నా ఒక సీన్ పండి పండించకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను తీసేస్తారు నన్ను దానికంటే ఇంకా అవమానం లేదు మనకి అని చెప్పి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా తీసాను అది నిజం దాంట్లో వచ్చి ఏమాత్రం తేడా లేదనమాట ఇంకోటి మా కోడర్ సీతారామరాజు అని ఉండేవారు అనుకున్నా మేము అంతా అసలు పేర్లు ఒక్కొక్క ఊరు అనుకున్నప్పుడు తెన్ పట్టణం అంటే అది ఒక మలయాళంలో బాగుంది వినటానికి సౌండింగ్ కూడా బాగుంది అలా ఉండాలని చెప్పి ప్ర ప్రతిదీ ఊరు అనుకుంటున్నాం అనమాట ఊరు పేరు అనుకుంటేనే ఉన్నాను అప్పుడు లైక్ సీతారామరాజు మా కోడక్టర్ సడన్గా హనుమాన్ జంక్షన్ అని చెప్తే ఆ సౌండింగే ఎక్స్ట్రాడనరీ అనమాట సౌండింగ్ వాజ్ ఎక్స్ట్రానరీ అండ్ హనుమాన్ జంక్షన్ అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలయిక ఒక జంక్షన్ ఒక ఆ పేరులోనే ఒక కలయిక ఉంది అది కాకుండా వీళ్ళు పెళ్ళి లవ్ వద్దనే వాళ్ళు వీళ్ళు హనుమాన్ అనే పేరు వచ్చి ఒక బ్రహ్మచారికి అయిన పేరు అక్కడ ఉంది జంక్షన్ ఉంది ఇవన్నీ ఒక పక్కన పక్కన పెడితే మేము ప్రతి సినిమా నాన్నగారు చేసిన ప్రతి సినిమాకి నేను చెన్నై నుంచి వైజాగ్ దాకా టూర్ వేసేవాడిని నేను అప్పుడు నా నాన్నగారు సెకండ్ వీక్ వచ్చేవారు నేను ఫస్ట్ వీక్ వచ్చేవాడిని వెళ్ళేటప్పుడు నేను వచ్చి నా అస్టెంట్స్తో మేము వెళ్ వెళ్తాం రైట్ ఫ్రమ్ మామగారు టు హనుమాన్ జంక్షన్ రిలీజ్కి మా ఊరు కావలి నుంచి వైజాగ్ విజయనగరం దాకా మేము ఒక టూరు వన్ వీక్ పడుతుంది మాకు వెళ్ళేదారిలో హనుమాన్ జంక్షన్ గుడిలో దిగి అక్కడ మేము పూజించే వెళ్దాం అక్కడ అనమాట దండం పండుగ వెళ్తాం అది ప్రతిసారి జరిగే ఒక విషయం అనమాట అది అంతా మాకు లక్కీ ఇవన్నీ కలిసి వచ్చి చాలా పెద్ద సెంటిమెంట్ అది సో ఇవన్నీ కలిసి హనుమాన్ జంక్షన్ రావడం అక్కడే వచ్చి మాకు ఒక కాన్ఫిడెన్స్ ఒక పాజిటివిటీ వచ్చేసింది సో ఈ హనుమాన్ జంక్షన్ అనేది సో ఎందుకు చెప్తానంటే అన్ని రకాలు నేను చెప్పినట్టు బ్రహ్మచర్యం కానీ స్ట్రెంగ్త్ హనుమంతుడు లాంటి బలవంతుడు లేదు బలవంతుడే గెలుస్తాడు అన్న సర్వైవల్ ఫిట్టెస్ట్ ఆ కాన్సెప్ట్కి అంత బలం జంక్షన్ ఇన్ని కలిసి వచ్చాయి ఎవ్రీ వి ఎంజాయ్ ద ప్రాసెస్ అన్నమాట దేర్ వేర్ లైక్ ఐ వాస్ టెలింగ్ యూ తోటపల్లి మధుగర్ డైలాగ్స్

దానికి తోడు సుకుమార్ రోట వర్షన్ సో మైండ్ బ్లోయింగ్ వర్షన్ అనమాట అది రెండు కలిసే చేసాం సో ఒక పక్క ఆయన వచ్చి ఆలీ క్యారెక్టర్కి కానీ ఆ స్టేజ్ సీన్ అంతా ఎక్కువ కట్టరా అని చెప్పడం కానీ ఇటు వచ్చి బ్రోకరాటే పీకరా అని చెప్పడం కానీ నా బూతే నా భవిష్యత్తు అని కోసర్ల చెప్పడం కానీ ఇదంతా మధుగారు చూసుకుంటే ఒక పక్క ఇంకో పక్కన ఈ ఆవు కామెడీలో మాక్సిమం సుకుమార్ టచ్స్ ఎక్కువ ఉంటాయి సుకుమార్ వచ్చి మా బ్యానర్లో చూడు క్షేమంగా లాభగారండి అండ్ హనుమాన్ జంక్షన్ దీంట్లో పనిచేశారు అండ్ దెన్ బొమ్మర్లు భాస్కర్ నేను భాస్కర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో క్లాస్మేట్స్ ఈజ్ అ షాకర్ అనమాట అంటే ఈ డజన్ నో సింగిల్ వర్డ్ ఆఫ్ తెలుగు సో నేను పనిచేసేటప్పుడు హ్యామాంగ లాబార్కి అతని నువ్వు కూడా రా అని చెప్పి నేను హ్యామాంగు లాబార్లో పనిచేశాడు హనుమాన్ జంక్షన్లో పనిచేశారు సో విల్ బీ లైక్ యు నో గుడ్ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్లీగా అన్ని చేసుకుంటూ వెళ్దాం లైక్ ఐ రిమెంబర్ ప్రతాప్ సూర్య ప్రతాప్ కదా సూర్యప్రతాప్ కుమారి ట్వంటీ వన్ ఆఫ్ కుమారి ట్వంటీ వన్ ఆఫ్ డైరెక్టర్ ఇలా మంది అనమాట సురేష్ పీటర్స్ అతను మీకు తెలిసి ఉంటుంది అంటే చిక్కుబుక్కు రైలే పాడిన సింగర్ అతను వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం హీ డిడ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే ఇన్ మలయాళం చేసినప్పుడు సౌండింగ్ చాలా వెరైటీగా ఉందన్నమాట హీఈ్ యాక్చువల్లీ ఎ డ్రమ్మర్ అనమాట బేసికలీ ఆ డ్రమ్మర్ అనేది అప్పుడు దాకా కొన్ని ముందు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ఉండేది ఒక పీరియడ్ తర్వాత అని ఎలక్ట్రానిక్ అయిపోయింది హీ బ్రాడ్ దట్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అగైన్ అన్న ఇప్పుడు మీకు ఆ సినిమాలో వాడిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి లైవ్ హనుమాన్ జంక్షన్లో సాంగ్ కానీ మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లైవ్ చేసిన అనమాట అది సౌండింగ్ చాలా వెరైటీగా అనిపించింది ఆ హనుమాన్ జంక్షన్ అనే దానికి ఒక ఎంత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ప్రూఫ్ ఉన్నా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక వెరైటీ అనిపిస్తుంది అనమాట సో వీ థాట్ అది రిటైన్ చేయాలని అనుకున్నాను ఒరిజినల్ సాంగ్స్ నా ఒక సాంగే కొత్తగా చేసాం నాలుగు సాంగ్ వచ్చి మనం దాంట్లో రిటైన్ చేసాం అది దాన్ని రిటైన్ చేసి కొన్ని విషయాలు ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట దాంట్లో చేయడం అనేది సౌండింగ్ పర్టి పర్టికులర్ ఏంటంటే డ్రమ్స్ కానీ గిటార్ ఫ్లూట్ అన్ని ఇట్ వాస్ చేంజ్ ఇన్ ద టైమ్ సడన్ గా అగేన్ లైవ్ రావడం అనేది ఆవో ఎపిసోడ్ గా వర్క్ అయింది సో దాని బిహైండ్ స్టోరీ చెప్పండి అంటే దాని వెనకాల ఒక డైరెక్టర్ ఒక కూడా లైక్ నో సూర్యప్రతాప్ అన్నాను కదా కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ డైరెక్టర్ అతను అతను నాకు అస్టెంట్గా పనిచేశాడు అప్పుడు పనిచేసి లైక్ ఫస్ట్ అయితే ఆవు ఆవు కామెడీ వాళ్ళకి తెలియదు ఎన్నాళ్ళు జరుగుతాయని వాళ్ళకి తెలియదు అనమాట దగ్గర ఎదుకిపోయినట్టే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డే వచ్చి స్టీల్ వాటర్ గుణ కొంచెం హైట్ ఉండాలి కొంచెం అది వేణుగారి హైట్ మ్యాచ్ అవ్వాలి ఇటు ఎల్బి శ్రీరామ్ హైట్ కి మ్యాచ్ అవ్వాలని చెప్పి అంటే హైట్ హైట్ కదా ఒక ఇదిగా మ్యాచ్ అవ్వాలని చెప్పి ప్రతాప్ అంటే మనం చెప్పినట్టు ముందు అసెంట్ కదా వింటారు ముందు సరే అని దించాం వాళ్ళని హోల్ ఆవు ఎపిసోడ్ అస్ నియర్లీ ఫిఫ్టీన్ డేస్ అనమాట ఫిఫ్టీన్ నైట్స్ అనమాట ఒక రోజు రాత్రి రెండు రోజు కాదు ఫిఫ్టీన్ నైట్స్ అనమాట మా బాబాయ్ వాళ్ళు నిజంగా అనుకుంటారు ఎందుకు రా ఒప్పుకున్నామని కానీ వాళ్ళు బయట లేదు ఫిఫ్టీన్ నైట్స్ నవ్వు నవ్వుతూ వాళ్ళు మా కోసం ఎదురు చేసి పెట్టారు అనమాట టార్చర్ అనేది ఇలా ఇలా చేయలేదు వాళ్ళిద్దరినీ లైక్ యూనో ముందు కాళ్ళు వచ్చి గుణ స్టీల్ ఫోటోగ్రాఫర్ వెనక కాళ్ళు వచ్చి సూర్యప్రతాప్ అనమాట సైకిల్ తొక్కడం కానీ జంప్ చేయడం కానీ ఆ కామెడీ వాళ్ళ డైలాగ్ మ్యాచింగ్గా తల ఊపడం కానీ మొత్తం వచ్చి లోపల ఉన్న క్లోజ్ షాట్ వేణుగారు ఎల్బి శ్రీరామ్ గారు చేశారు మిగతా అన్ని షాట్లు చేసింది వాళ్లే వాళ్ళిద్దరు అవునవునవును సో వాళ్ళు మార్నింగ్ వర్క్ చేయడం సాయంత్రం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆరు గంటల దాకా పనిచేయడం వెంటనే రండి ఆవు గేటప్ అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళడం ఇది వాళ్ళు చేసి ఇంకా వాళ్ళు కూడా ట్యూన్ అయిపోయారు ఇంకా అంటే వాళ్ళు కూడా తెలిసింది అంటే మనం మన మీద రెస్పెక్ట్ చేశారనేది ఒకటి అంటే ప్యాషనెట్గా చేయడం ఒకటి ఇది పేరుతుందని వాళ్ళు కూడా తెలుసు కాబట్టి అన్నీ మేము ఎంజాయ్ చేసి చేసాం అనమాట ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఒక కామెడీ అనేది ఊరికే నవ్వించడం అనేది ఒక చిన్న మాట వల్ల ఊరికే క్రియేట్ చేసి ఆ సినిమాలో వెరీ 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 నాచురల్ ఫ్లేవర్ ఉంది ఆ వేణుగారు చేసిన మనం కామెడీ ఆఫ్ ఎర్రస్ అంటాం కదా అది వచ్చి ఒక్క తప్పు చేయడం వల్ల చైన్ ఆఫ్ ఈవెంట్స్ అది అది వచ్చి న్యాచురల్గా పెద్ద కామెడీ క్రియేట్ చేయటం అది ద హోల్ ప్లాట్ని మేము ఎంజాయ్ చేసి చేసాము యాజ్ అ టీమ్ గా అనమాట హనుమాన్ జంక్షన్ మీ ఫస్ట్ ఫీలింగ్ సో ఓపెనింగ్కి ఒక డైరెక్టర్ రావాలనుకున్నారంట కోరుకున్నారు గట్టిగా బట్ ఆయన రాలేకపోయారు మీరు ఎలా తెలుసుకున్నారు కానీ అది నిజం నిజమే అది గుడ్ దట్ ఎక్కడ ఎవరు చెప్తారో ఐ డోంట్ నో బాపు గారు ఫ్రమ్ నాకు చాలా ఫారిన్ ఫిల్మ్స్ చూస్తాం చాలా తమిళ్లో వచ్చి చాలా చూసి నేర్చుకోవడం కానీ విశ్వనాథ్ గారిని నచ్చని డైరెక్టర్స్ ఉండరు ఇన్స్పైర్ అని డైరెక్టర్స్ ఉండరు కానీ అన్నిటికంటే నాకు ఒక స్పెషల్ ప్లేస్ ఎప్పుడు బాపు గారికి ఎప్పుడు నాకు పర్సనల్గా ఉంటుంది అనమాట ఐఎమ్ నాట్ కంపేరింగ్ బట్ యూనో అది ఒక స్పెషల్ ఫ్లేవర్ అని నా ఉంటుంది నేను పడిపోయి నవ్వుతాను నవ్వుతూ మిస్టర్ పెల్లం పెళ్లి పుస్తకం అవన్నీ చూస్తుంటే ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు ఇలాంటి ఫ్లేవర్ అలా కాదు అది తన మనిషిలో ఉండాలా అది ఏం పెద్దగా ఉండదు రాజేంద్ర ప్రసాద్ గారు పప్పు అంటారు కురాడు పుప్ప అంటాడు పప్పు కారా పుప్పా కారా పప్పు అంటాడు మేము పడిపడి చిన్నప్పుడు నవ్వేవాళ్ళం అంటే ఇది నవ్వుతూ అలాగా ఒక హస్బెండ్ వైఫ్ మ్యాటర్ని ఎవరు చెప్పని విధంగా చెప్పే తీరు కానీ ఒక బాపు లెటర్స్ గురించి ఆయన అక్షరాలు చూసి మనం మోజు అయ్యింది కానీ ప్రతిదీ ఆయన ఫ్రేమింగ్ అన్నిటి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఆయన వర్క్ నచ్చడం ఒకటి ఇంకోటి ఒక మనిషి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలుగుతాడా ఎవరైనా ఒక డైరెక్టర్ అనేది ఈ సినిమా చూస్తే ఇది ఆయన సినిమా అని తెలియాలి అదే నిజమైన డైరెక్టరు ఇంకా ఇది చేసేది ఎవరైనా చేయొచ్చు అంటే అది అది ఓకే కానీ ఆ ముద్ర ట్రేడ్ మార్క్ అనేది ఉండాలి కదా అది నాకు ఎప్పుడూ ఆయన అంటే చాలా స్పెషల్ ఇదనమాట ఆయన అంటే ఉండేది సో ఆయన రావాలి అని నేను ఆశపడ్డాను నేను పట్టుబట్ట పట్టుబడ్డాను కూడా అంటే ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు బాబు నేను ఎప్పుడు బయట ఫంక్షన్స్ చాలా తక్కువ బాబు నేను నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు ఆల్ ద బెస్ట్ అని ఆయన చెప్పారనమాట నేను అది నేను తర్వాత ఫోర్స్ చేయలేదు ఆయన అది ఒక నేను ఆయన ఫోర్స్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది నేను చేయలేదు ఆయన ఆయన ఫోన్లోనే బ్లెస్సింగ్స్ ఇచ్చారు అండ్ దెన్ అదర్ దాన్ దట్ బిగ్ బిగ్ నేమ్ నేమ్స్ అనమాట ఎప్పుడు మాకు మా కంపెనీకి అండగా ఉండే దాసరి గారు రాఘవేంద్రరావు గారు శరత్ మా కంపెనీ డైరెక్టర్ శరత్ గారు ఇలా అందరూ వచ్చి నాకు అంటే ఆయన ఆయన కూడా బాబు గారు కూడా రావాలనుకున్నాను ఈ ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చి నన్ను బ్లెస్ చేశారు సో ఇవన్నీ నాన్నగారి వాళ్ళే వచ్చిన ఒక ఇంత పెద్ద ఓపెనింగ్ అది సో టిల్ నౌ విత్ దాట్ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట సార్ హనుమాన్ జంక్షన్కి వచ్చేసరికి ఒక చిన్న మిరాకిల్ జరిగింది మీరు ఫస్ట్ షెడ్యూల్ అవుట్డోర్ వేసుకున్నారు రాజమండ్రి సమీపంలో ఎక్కడ మీరు వెళ్ళే టైంకి ఫుల్ రైన్ ఉండేదంట బట్ మీరు స్పాట్కి వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేశాక రైన్ తగ్గిపోవడం మళ్ళీ అయిపోయాక రైన్ రావడం జరిగేదంట ఆ కంటిన్యూస్గా అదే ఇది చెప్తే చాలా విషయాలు మనం నమ్మాల్సి వస్తుంది అన్నమాట కొన్ని విషయాలు మనం పాజిటివ్గా ఉంటే అన్ని పాజిటివ్ జరుగుతుందన్నది అది కల్లారి చూసిన నిజం అది ఇప్పుడు ఒక రోజు షూటింగ్ అప్సెట్ అయితే ఆ టైంలో వచ్చి ఒక ఒక టూ ల్యాక్స్ అలాగా వేస్ట్ అయ్యేది మొత్తం మేము వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంటుంది స్టార్ట్ అయితే మాకు జర్నీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది హోటల్ నుంచి థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి వర్షం పడుతుంటుంది అందరూ ఈ రోజు క్యాన్సిల్ చేస్తాం అని అంటుంటారు అన్నీ పడాల్సిన వర్షం ఇప్పుడే పడిపోయింది మనం వెళ్ళేటప్పుడు పడదు అన్నీ మంచి పాజిటివ్గా వెళ్ళండి షూటింగ్ జరుగుతుంది అంటారు కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడుతుంది లొకేషన్ చేరేటప్పుడు వర్షం ఆగిపోద్ది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ప్యాకప్ చేసే వరకు వర్షం ఉండదు ఫైవ్ థర్టీకి ఎక్కడి నుంచి వస్తుందో వర్షం వల్ల వస్తుంది ఇది వచ్చి మీరు అడిగారు చెప్తున్నాను అది అది ఎలా జరిగింది మొత్తం యూనిట్ అంతా అది కామెడీ లాగా అయిపోయింది ఏం సార్ ఈరోజు ఏంటి సార్ వస్తుందా లేదు సార్ నాన్నగారు అడుగుతారనమాట మనం నమ్మి చేయండి నాకు తెలిసి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిస్టర్బ్ అయి ఉంటుంది కానీ ఎప్పుడో అది కూడా వస్తే ఒక అరగంట అలా ఆదుగా అది ఓకే అది అది ఆటోమేటిక్గా అది అయిపోద్ది ఇలాగా ఒక పాజిటివిటీ అంటే ఏం లేదు అది అది కో అది వచ్చి ఏమని మనం చెప్పలేము అది పాజిటివ్గా చూడడం హ్యాపీగా ఉంది కదా అలా చూడడం అనేది మనకు ఒక ఇన్స్పైరింగ్ ఉంది కదా సో ఏదైనా ఒక పని డెడికేటెడ్ చేయండి చేసేటప్పుడు పాజిటివ్ అన్నీ మనకు మంచి జరుగుతాయి ఈ యూనివర్స్ మనకి కరెక్ట్గా కొలైడ్ అవుతాయని నాకు ఆ నమ్మకం నమ్మైతే బాగుంది కదా అనేది ఐ డోంట్ నో హూ టోల్డ్ యూ దీస్ థింగ్స్ అన్నమాట ఎవరు చెప్పి నేనే చెప్పండి ఎవరు చెప్పారు ఇది సరే తెర వెనక కథలు అంటేనే తెలుసుకోవడం సార్ అదే సో అలా రీసెర్చ్ గుడ్ 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 యాక్చువల్గా మీరు గుర్తు చేసి నాకు గుర్తు గుర్తు ఇట్ వెరీ బిగినింగ్ ఆఫ్ ది షెడ్యూలే అలా జరిగింది అనమాట ఈ సినిమాకొచ్చేసరికి మీకు టఫెస్ట్ సీన్ ఏంటి యాజ్ అ డైరెక్టర్గా నాకు టఫెస్ట్ సీన్ అని చెప్పడం ఒకటి జగపతి జగపతి బాబు గారు క్యారెక్టర్ అండ్ వేణు గారు క్యారెక్టర్ ఇద్దరు వచ్చి మంచి ఆర్టిస్ట్ కానీ వాళ్ళకి కొత్త టోటల్ డైమెన్షన్లో ఈ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి క్యారెక్టర్స్ అవును నేను ఒకటి ఏంటంటే రెండు కాంట్రాక్ట్స్ అనమాట ఇటు అంత ఎత్తున్న వేణు స్లాప్టిక్స్ స్లాప్స్టిక్ కామెడీ చేయాలి ఎందుకంటే ఆయన దానికి ముందు స్వయంవరం చిరునవ్వుతో ఆయన డైలాగ్ పవర్లో గెలిచారనమాట నాకు ఇక్కడ ఏదంటే చేస్తాను ఇక్కడ అని వన్ డైలాగ్లో మాత్రమే ఉంటుందన్నమాట స్మార్ట్ డైలాగ్స్ ఉంటుంది ఆయన ఒక పెక్యులేట్ ఉంటుంది ఈ బెండ్ అయ్యి జంప్ చేసి ఈ అష్ట ఇది మోర్ ఫిజికల్ స్మార్ట్ కామెడీ ఉంటుంది మంచి ఒక డైలాగ్ పవర్ ఉంటుంది కానీ ఇది వచ్చి మోర్ ఆఫ్ ఫిజికల్ కామెడీ అనమాట దాన్ని వచ్చి నేను చేసి చూపించడం తర్వాత ఆయన దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని కరెక్ట్గా ఎక్స్ట్రాడర్గా చేశారనమాట కానీ అది అంత పెద్ద హైట్కి ఇది బాగుంటుందా ఎందుకంటే వెరీ టాల్ హీస్ సిక్స్ మోర్ అండ్ సిక్స్ ఫీట్ ఆయన అప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి అది నాకు వచ్చి ఛాలెంజింగ్ అనమాట అలాగే జగతి బాబు గారు మన ముందు చెప్పినట్టు ఆయన పెద్ద యాక్టర్ ఆయన చాలా బాగా చేస్తారు అవన్నీ కానీ టోటల్ డిఫరెంట్ కదా అది ఇబ్బట్టుగా ఉండకూడదు ఆ పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఎక్సెంట్రిక్గా ఉంటుంది అది దాన్ని కరెక్ట్గా చూసుకోవటం కానీ వీటిలో నాకు మరి కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అండ్ గోలుమాల్ సాంగ్ అనేది మీకు తెలుసు ఇట్ ఇస్ నాట్ ఓన్లీ సాంగ్ సుచిత్ర మాస్టర్ ఎక్స్ట్రాడై చేశారు సుచిత్ర మాస్టర్ ఇస్ కొరియోగ్రాఫర్ అనమాట ఎక్స్ట్రాడై చేశారు కానీ దాంట్లో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేహ అని భుజంలో చేయి వేస్తున్నాడంటే ఒక మీటర్ అది నొక్కుతున్నాడంటే ఇంకో మీటర్ అది ఇప్పుడు అది మీటర్ దాటకూడదు అది మీటర్ దాటితే కామెడీ కంటే కొంచెం వేరే విధంగా అయిపోద్ది అది ఇప్పుడు నూనె రాయడం దోతి ఇంత పైకి ఎక్కితే నూనె రాస్తే అది ఒకటి మోకాల కంటే దోతి పచ్చ ఎక్కువ వెళ్ళిపోయిందంటే అది కామెడీ రాదు చెప్తున్నాను అదివన్నీ మన కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి సో ఇది ఏంటంటే ఒక అంటారు కదా రోప్ రోప్ వాక్ లాగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరికి ఇద్దరికంటే ప్రాణం కానీ అర్జున్ కృష్ణ ఎవరైతే లవ్ చేస్తున్నారో ఆ అమ్మాయి తనని లవ్ చేస్తుంది అనుకుని ఈజ్ ఫీలింగ్ రొమాంటిక్ అనమాట ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అది ఆ సెన్సిటివ్ మ్యాటర్ని ఆ లిమిట్ దాటకుండా కామెడీ రావాలి సబ్జెక్టు పండాలి అది వచ్చి చాలా టఫ్ అయిందనమాట అండ్ ఆల్వేస్ హనుమాన్ జంక్షన్లో క్లైమాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది వెరీ ఛాలెంజింగ్ అనమాట కీ రోల్ పోషించింది సినిమాలో అది వచ్చి ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ ఇద్దరు కొట్టుకోవటం ఇక్కడ ఎవరు చెల్లి అని తెలిసిపోతుందా ఆ బ్యూటీ ఏంటంటే ఇది ఎవరు చెల్లి అని తెలియదు తెలియకుండా వెళ్తుంది అనమాట అది ఆ డ్రామా అనేది యు డోంట్ యూ ఓన్ బిలీవ్ మలయాళంలో రఫీ మెకాటిన్ డైరెక్ట్ చేసేటప్పుడు ఎంత వాళ్ళకి అతి టెన్షన్ అయిపోయి రఫీ మెకాటిమ్మంలో ఇద్దరు డైరెక్టర్స్ వాళ్ళు రఫీ అనే డైరెక్టర్ ప్రభుత్వ పడిపోయాడు స్పాట్లో క్లైమాక్స్ జరుగుతుంది డైరెక్టర్ ఇన్ హాస్పిటల్ అందరూ డైరెక్టర్స్ ఉన్నారు అన్న అంటే అందరూ ఆర్టిస్ట్ ఉన్నారు అన్నీ రెడీగా ఉంది అది నేను తెలుసుకున్నాను అప్పుడు సిద్దిక్ లాల్ సిద్దిక్ డైరెక్టర్స్ లాల్ ఉన్నారు సిద్దిక్ లాల్ వచ్చి యాక్ట్ చేసే సిద్దిక్ లాల్ అని వాళ్ళు ట్విన్ డైరెక్టర్స్ అనమాట పెద్ద డైరెక్టర్స్ మలయాళంలో ఆ సిద్దిక్ వాళ్ళ రిలేటివే రాఫీ ఓకే సల్మాన్ ఖాన్ గారు చేశారు కదా బాడీ పెద్ద డైరెక్టర్ ఆయన ఆయన వచ్చి డైరెక్ట్ చేశాడు క్లైమాక్స్ మలయాళంలో సో ఆయన డైరెక్ట్ చేశారు కాడికి క్లైమాక్స్ అంటే ఆ క్లైమాక్స్ అనేది వెరీ ఎమోషనల్ క్లైమాక్స్ అనమాట డైమెన్షన్లో వచ్చి అది గెలవాలి సో క్లైమాక్స్ అని చెప్పొచ్చు అనమాట మీరు అడిగిన దానికి ఏంటంటే క్లైమాక్స్ వెరీ ఎనర్జీ ఎనర్జీ టేకింగ్ అనమాట థాట్ వచ్చి అన్ని క్యారెక్టర్స్ పండడం అనేది చాలా ఛాలెంజింగ్ ఉంది అవును ఇంకోటి వెరీ ర్యార్లీ మీకు ఎంతమంది ఆర్టిస్ట్ అది అవును ఒక నారాయణ గారు ఆలీ గారు ఎల్బి శ్రీరామ్ గారు బ్రహ్మానందం గారు కోవై సర్ల గారు ఇది ఇది వీళ్ళ యొక్క పక్కన ఉంటే ఇటు ఇద్దరు అన్న ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ లవర్స్ ఇద్దరు సిస్టర్ విజయలక్ష్మి జయప్రకాష్ రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు వేణుమాధవ్ గారు ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది అనమాట అది ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ వాళ్ళ వాళ్ళకి ఒక డైలాగ్ ట్రెండ్ అనేది అది మెయింటైన్ చేయటం ఇట్ వాజ్ గానే అది వచ్చి చాలా కేర్ఫుల్గా చేయాల్సిన సినిమా అనమాట కొంచెం అయిపోతే ఏం లేదు కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనమాట ఆ కామెడీ లేకపోతే ఎర్ర అయిపోద్ది కొన్నిసార్లు ఏంటంటే ఎర్రరు ఎర్రు కామెడీగా ఉండాలి ఎర్ర కొంచెం తప్పు ఎక్కువైతే అది ఇబ్బట్టుగా మనకి ఒక ఇదిగా అయిపోద్ది సో అదొక రోప్వాక్ రోప్వాక్ లాంటి కథని ఒక్కొక్కటి డీల్ చేయడం అనేది అంత ఇదనమాట ఎంజాయ్డ్ లైక్ ఎనిథింగ్ అనమాట ఏ అప్పుడు చూసి చూస్తూనే ఉన్నాను నువ్వేంటి అలా దాక్కుని చూస్తూనే ఉన్నావు అంటే ఏ కనిపెట్టేసావా ఇప్పుడు ఇప్పుడు నువ్వు దాక్కుంటావు నేను కనిపెడతా నేను చెప్పడం కానీ అది లైక్ ఇట్స్ అ వెరీ వెరీ ప్రెసెంట్ మెమరీ నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఇద్దరూ ఆడికి స్నానం చేయించడం అర్జున్ గారు జగ్బాబుకి ఒక బాండింగ్ ఉంటారు స్నానం చేయించడం అవును వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పుడు దాకా క్లోజ్ ఫ్రెండ్స్గానే ఉన్నారు ఇప్పుడు దాకా వాళ్ళు చాలా చాలా అనమాట అర్జున్ గారు జగతాబాబు గారు ఎంత ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమా ఎఫర్ట్ ఈ సినిమా ఆ జగతా బాబు గారు అయితే ఆ క్యారెక్టర్ కోసం అసలు మొత్తం సర్వస్వం ఇచ్చారనమాట ఒక్క షాట్ కూడా కాంప్రమైజ్ చేయలేదు అనమాట పర్టికులర్గా అర్జున్ గారు సినిమా అంతా హార్డ్ వర్క్ చేసింది ఒక ఎత్తు అయితే ఒక ఇంట్రోల్ ఫైట్ అది నెవర్ బిఫోర్ అది అలాంటి ఫైట్ రాలేదు కూడా ఇంకా ఒక హీరోని ఇంకో హీరో ఎత్తుకొని ఫుల్ ఫైట్ చేయడం ఉంది నేను నాకు తెలిసి వెరీ వెరీ ఫ్యూ హీరోస్ వచ్చి చేయగలుగుతారు అలాగా అలాంటి ఫైట్ వచ్చి ఫుల్ ఫైట్ దాంట్లో సిజీ షాట్ లేదు రోప్ వర్క్ లేదు ఫుల్ ఫైట్ జగదీ బాబు గారిని ఎత్తుకొని ఎత్తుకొని చేస్తారు ఇంతకీ అర్జున్ గారు కంటే హైట్ జగదీ బాబు గారు ఆయన ఫుల్ ఫైట్ ఆయన ఎత్తుకుని ఇంకా అసలు ఎంత బాడీ పెయిన్ వచ్చి ఉంటుందో మనం చెప్పలేము అది ఆయన కాబట్టి చేశాడు దగ్గర సిక్స్ డేస్ ఆయన ఎత్తుకుని చేయడం ఆ ఫైట్ ఎత్తుకుని చేస్తే అసలు మేము క్లాప్స్ ప్రతి షాట్కి క్లాప్సే సో వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ ఫైట్స్ అన్నమాట అంత ఫ్రెండ్షిప్లో అంత బాగుంటుంది రాలేదు దానికి నేను వచ్చి ఒక రెఫరెన్స్ మోటల్ కాంబ్యాట్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది అంటే ఒక మనిషికి నాలుగు చేతులు ఉంటాయి సో ఒక మనిషికి నాలుగు చేతులు ఉంటే ఎలా ఉంటాయి అలా ఫైట్ చేయండి అని మాస్టర్ నేను చెప్పాను అది సో ఒకే మనిషి కానీ ఇద్దరు కొడతారనమాట నాలుగు చేతులు నాలుగు చేతులతో కొడుతా కొట్టినట్టు అలాగా చెప్తున్నాను సో ఎవ్రీ సీన్ ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మాడుతున్నామంటే ఏదో ఒక స్పెషాలిటీ లేకపోతే మనం మాట్లాడలేము అది ఈ సినిమాకి వచ్చేసరికి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎలివేట్ అవ్వాలి సో వాళ్ళు రియల్ లైఫ్ ఫ్రెండ్స్ కాబట్టి అంత ఎమోషన్ క్యారీ అయిందని మీరు అనుకుంటారా అవును దాంట్లో డౌటే లేదు యాక్చువల్లీ వాళ్ళిద్దరికీ ముందు పరిచయం లేదు సినిమా షూటింగ్ వచ్చే ముందు పరిచయం లేదు వాళ్ళు వచ్చి విత్ ఇన్ థర్డ్ డే ఫోర్త్ డే ఫ్రెండ్స్ అయిపోయారు క్లోజ్ ఫ్రెండ్స్ ఎలాగంటే ఒక కార్లోనే వస్తారు ఒక కార్లో అనమాట అలా ఫ్రెండ్స్ అయిపోయారు దాని తర్వాత కంటిన్యూషన్లో వాళ్ళు యాక్టింగ్ కూడా నాకు తెలిసి అర్జున్ గారు డైరెక్షన్లో బాబు గారు చేశారు ఇలా చాలా జరిగాయి దాని తర్వాత దేర్ వెరీ క్లోజ్ ది ఈస్ట్ నాకదు మైనస్ కూడా అయింది మైనస్ అంటే జాలీగా నన్ను ఇద్దరు చేరి నన్ను గేళీ చేయడం నన్ను ఆట పట్టించడం నన్ను ఆడుకునేవాడు అవును నా పెళ్ళికి ఇద్దరు ఒకటిగా వచ్చారు అలాగా వాళ్ళు వచ్చి దేవర్ వెరీ క్లోజ్ అనమాట బోత్ జెమ్ ఈయన ఎక్కువ తక్కువ కాదు ఐఎమ్ సో లక్కీ అనమాట ఎక్కడ కాంప్రమైజ్ లేదు కాస్టింగ్ ఎక్కడ ఎక్కడ కాంప్రమైజ్ లేదు చాలా అసలు వి ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఎన్ థింగ్ దినేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆయనకి అది మొదటి సినిమా అది తెలుగులో అంటే యాక్చువల్ కొరియోగ్రాఫీగానే మొదటి సినిమా అది ఒక చిన్న లేడీ కోణ్ ఆయన చేశారు లారెన్స్ మాస్టర్ వచ్చి కోనసీమ్మల్లో కోయల అది చేశారు అది వికారాబాద్లో సెర్టిఫేస్ చేసాం అది కోనసీమ్మల్లో కోయల దాంట్లో వచ్చి చీర కట్టుకుని ఇవన్నీ రావటం ఇవి చెప్తున్నాను ఏదో అలా మాడుతుంటే ఏదో నాకు గుర్తు వస్తుంది అనమాట అలాగే అన్నిటికంటే లైక్ యూనో మురారి చూసి కెమెరామెన్ ఆయనే కావాలి నేను పట్టుబడ్డాను రామ్ప్రసాద్ సి రామ్ రామ్ప్రసాద్ గారు సో హీ వాస్ దేర్ నా మొదటి సినిమా అయినా హీ వాస్ వెరీ వెరీ పేషెంట్ అండ్ నేనో రాజా నువ్వు నీకు నచ్చినట్టు చెయ్యి ఐఎమ్ దేర్ అని ఆయన నాకు పిల్లర్ లాగా ఉన్నాడనమాట ప్రసాద్ గారు టిల్ నౌ హీస్ ఇన్ టచ్ అనమాట విఆర్ వెరీ క్లోజ్ సో ఇట్ ఇట్ వాస్ మోర్ లైక్ ఫ్యామిలీ అనమాట బికాస్ అలా జరిగితేనే అది ఉంటుంది హనుమాన్ జంక్షన్కి ఒక కాలీవుడ్ స్టార్ హీరో కూడా వర్క్ చేశాడు పోస్ట్ ప్రొడక్షన్లో పర్టికులర్గా అది అది వచ్చి ఇట్స్ స్టార్ ఫర్ యూ ఇస్ అ బ్రదర్ ఫర్ మీ అంటే ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు మా తమ్ముడు వచ్చి అప్పుడే వా విస్కామ్ చేశాడు విషువల్ కమ్యూనికేషన్ చేశాడు అతను అతను కూడా మై డాడ్ వాస్ వెరీ పర్టికులర్ ఓకే డిగ్రీ చేసిన తర్వాత మీ సినిమాకి రావాలి లేదంటే రాకూడదని వాజ్ వెరీ పర్టికులర్ అప్పుడు అతను కరెక్ట్గా డిగ్రీ ఫినిష్ చేశాడు అనమాట చేసి నెక్స్ట్ అతన్ని లాంచ్ చేయాలి హీరోగా అన్న గ్యాప్లో హీ టుక్ కేర్ ఆఫ్ దట్ సౌండ్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ అనమాట సో అది రిలీజ్ టైంలో హడావిడిగా ఉంది వాడు ఉన్నాడు వాడు ఉండి మొత్తం చూసుకుంటే నేను రిలీఫ్ అయ్యాను అండ్ సూర్యప్రతాప్ వాస్ ఓకే వాళ్ళిద్దరూ వచ్చి చూసుకున్నారు సో అలా జయన్ రవి గారు ఈ సినిమాలో పార్ట్ అయ్యారు అవునవును అవును ఎనీ టైమ్ హీఈస్ ఆల్వేస్ యు నో మాకు ఇల్లు వేరు వర్క్ వేరు ఉండదు నాన్నగారు ఉన్నారు కాబట్టి అది మాకు అదేం ఆడుకుంటాం ఎప్పుడు అండ్ హీస్ వెరీ స్మార్ట్ సూన్ హీల్ ఆల్సో డైరెక్ట్ అన్న మా హీయ అది పెండింగ్లోనే ఉంది హనుమాన్ జంక్షన్ ఏ ఇంట్లో ఉండి చేశారో ఇప్పుడు కూడా మీరు ఆ ఇంట్లోకే ఉండి ఈ గాడ్ ఫాదర్ షూటింగ్ వర్క్ అంతా చూసుకో ఆ ఇల్లు ట్వంటీ ఇయర్స్గా యూ హ్యావ్ టు నో వన్ థింగ్ ట్వంటీ ఇయర్స్గా అది తెలుగుకి మళ్ళీ త్వరగా వచ్చేస్తాం వచ్చేస్తామని అలా ఇల్లు అలా ఖాళీగానే పెట్టాం ఇప్పుడు దానికచ్చి గాడ్ ఫాదర్కి అది ఇంట్లో ఉండి పని చేయడం అనేది అంత హ్యాపీగా ఉంది అనమాట అది హనుమాన్ జంక్షన్ వచ్చేసరికి మలయాళంలో ఒక సూపర్ హిట్ ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ మిగతా లాంగ్వేజెస్లో కూడా రీమేక్ చేశారు బట్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ కానీ ఇంత హిట్ హిట్ అవ్వలేదు ఎక్కడ సో ఇక్కడే మ్యాజిక్ వర్కౌట్ అయింది సో మీ అనాలిటిక్స్ ప్రకారం అదే అదే చెప్తున్నాను కదా అది ఆల్ కోడ్ అన్ని కేమ్ టుగెదర్ అనమాట కొంచెం రఫీ మకాటిన్ మలయాళం చేశారు వాళ్ళే తమిళ్లో చేశారు తమిళ్ చేశారు శరత్ కుమార్ గారు నెపోలియన్ గారు అంతా చేశారు అది వచ్చి అంతగా వర్క్ అవ్వలేదు అంటే ఐ డోంట్ నో వాట్ ద ఆఫ్ ద రీజన్స్ మనం ఎందుకు ఆడిందని చెప్పొచ్చు కానీ ఇంకోటి ఎందుకు ఆడలేదని అంత అంతగా ఆడలేదు మనం చెప్పలేము అది చాలా రీజన్స్ ఉండొచ్చు ఒకటి మా నాన్నగారు ఒక పార్ట్ ప్రొడ్యూసర్గా కన్నడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ రవిచంద్రన్ గారు శివరాజ్ కుమార్ గారు సినిమా కాల్డ్ కోదండరామ ఆ సినిమా రీమేక్ చేశారు అక్కడ బాగా ఆడింది కానీ ఏది కూడా తెలుగుకి అంత అనుమాన్ రీచ్ అవ్వాలి అది ఏదో మొత్తం కసి అంతా అది పెట్టేశాం నేను చెప్తున్నాను కదా అది ద ద వే ఎడిటర్ మోహన్ సమర్పించు అన్న ఒక పేరుకి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ మనసి చూడు అండ్ క్షేమ అంటే హిట్లర్ మనసి చూడు క్షేమంగా లాభం రండి ఆ గ్రాఫ్ అనేది ఆ ఎనర్జీ వేరే రూపం ఉంది వి ఎవ్రీ వన్ పుట్ హా హార్ట్ అండ్ సోల్ అనమాట అది విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఎవ్రీథింగ్ గేమ్ ఫర్ గేమ్ టుగెదర్ అనమాట సార్ ఎన్ని డేస్ షూట్ చేశారు టోటల్గా అరౌండ్ సెవెంటీ ఫోర్ డేస్ అనుకుంటా అప్పుడు అది అప్పుడే పెద్ద విషయమే అది చాలా శంషాబాద్ మేమే ఫస్ట్ గుడి అక్కడ ఫస్ట్ మేమే షూట్ చేసాం టెంపుల్ అవును మనం నానగ్రామ్ కూడా రామచంద్రపురం ఇల్లు అది రీమోడల్ చేసాం సినిమా కోసం ఓకే సో మోస్ట్లీ ఇక్కడే చేసాం కొన్ని వచ్చి రామచంద్రపురం ఇల్లు రియల్గా రామచంద్రపురం ఇల్లు స్నేహ ఇల్లు చేసాం అక్కడ కొన్ని సీన్స్ చేసుకున్నాం ఇలా అక్కడే వచ్చి ఆవు కామల్లో బ్రిడ్జ్ అంతా అక్కడ చేసాం రామచంద్రాపురం చేసాం చాలా ఉన్నాయన్నమాట తర్వాత రాజమండ్రి సైడ్లోనే ఒక చిని ఎడి కొన సాంగ్ గట్టు మీద వాళ్ళు వెళ్ళేదంత చాలా లాంధర్ మీద అదేమంటారు అని లాంచి అవును సో రాజమండ్రిలోనే సాంగ్ వాటర్లో లాంచ్లో వెళ్ళడం అంత సాంగ్ చేసాం సో ఒక చిన్న కూడా లాంచ్ రాజమండ్రి ఇలా మొత్తం చేసామంట వికారాబాద్లో చాలా వర్క్ చేశాము ఈ సినిమా రీమేక్ రైట్స్ అక్కడ ఎంత కొన్నారు ఇక్కడ బడ్జెట్ ఎంత అయింది ఫైనల్గా హనుమాన్ జంక్షన్ ఎంత కలెక్ట్ చేసింది తెలుగులో అవును అది వచ్చి ఐ థింక్ రీమేక్ రైట్స్ రైట్ వాస్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అనుకుంటారు ఆ టైంలో అప్పుడు వచ్చి నాన్నగారు ఒక ఈవెన్ దేవేర్ షాక్డ్ అనమాట సినిమా వాళ్ళు క్రిస్మస్కి రిలీజ్ అయింది అక్కడ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అది నాన్నగారు ప్రివ్యూ చూసింది అరౌండ్ డిసెంబర్ ఎయిటీన్త్ అలా చూశారు ఓకే చూసి ఇంకా రిలీజ్ కోసం ఆగలేదు నాన్నగారు సినిమా కనిపిస్తుంది పెద్ద హిట్ అవుతుంది ఏమైనా నాన్నగారు ఆల్రెడీ రైట్స్ రైడ్స్ కొనుక్కున్నారు ఆయనకి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎప్పుడు నాన్నగారు కరెక్ట్ అయిన క్యాలకులేషన్ కరెక్ట్గా ఉంటుంది అందరికీ అవును అందుకని ఆల్ ఇండియా రైడ్స్ తీసుకున్నారు ఆల్ ఇండియా రైట్స్ బిఫోర్ రిలీజ్ తీసుకున్నారు వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు ఆర్ యు షూర్ మీకు ఇంకా రిలీజ్ కూడా అవ్వాలి ఇప్పుడు అయిపోతుంది కదా అంటే లేదు అంతే ఐఎమ్ వెరీ షూర్ అని తీసుకున్నారు అనమాట సో అరౌండ్ అది ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అనుకుంటారు ఆ టైంలో అండ్ దెన్ ఇట్ వాస్ అ బిగ్ హిట్ యాక్చువల్లీ అంటే నైజాం అంతా ఇట్ ఇట్ వాస్ ఈక్వల్ టు వెరీ బిగ్ స్టార్స్ హిట్ అనమాట యాక్చువల్గా క్రాస్ రోడ్స్లో క్షేమంగా లాబండి హనుమాన్ జంక్షన్ నాన్ స్టార్ ఫిల్మ్స్ అని తీసుకుంటే వన్ క్రోర్ క్రాస్ చేసింది క్రాస్ రోడ్స్లో క్రాస్ రోడ్స్ థియేటర్లో మీరు వేరే ఏ సినిమా ఆ టైంలో చూసినా వన్ క్రోర్స్ దాటిన సినిమా పెద్ద స్టార్ లేకుండా ఉండదు ఓకే సో అది అలా జరగడం జరగడం అనమాట నాన్ స్టాప్ హౌస్ఫుల్ షోస్ నాకు ఎక్స్పెండిచర్ అరౌండ్ ఒక ఫోర్ అలాగ అయి ఉంటుంది అనుకుంటా ఇట్ వాస్ బంబార్డ్ హిట్ అనమాట మామూలు హిట్ కాదు అది రిపీట్ ఆడియన్స్ నా కళ్ళ ముందు చూశాను కామెడీకి కింద పడి నవ్వడం అంటారు కదా పడే కింద పడే నవ్వాను ఇంకా జరిగింది జరిగిందను సార్ హనుమాన్ జంక్షన్కి వచ్చి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఎవరి నుంచి వచ్చింది కాంప్లిమెంట్ నిజంగా చెప్పాలంటే ఆడియన్సే అది వచ్చి హోల్ హార్టెడ్గా తీసుకుని ఇట్ వాస్ బ్లెస్సింగ్ లాగా అది ఒక షోలోనే అది పెద్ద హిట్ అయిపోయింది ఇంకా ముందు చెప్పాను కదా నాన్నగారు తీసే డైరెక్టర్ నుంచి తీసేస్తారేమో అని భయపడిన నాన్నగారు బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ అవునవును ఒక సీన్ అనమాట బాబు గారు తాగేసి క్లైమాక్స్ ఒకటి ఇంకోటి ఫస్ట్ టైం ఆయన తెలుసుకుంటాడు లయ వచ్చి అర్జున్ ని ప్రేమిస్తుందని లారీ సీన్ ఒకటి ఉంటుంది అనమాట కట్ చేస్తే ఉయ్యాల కూర్చొని ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ డైరెక్ట్ చేసేటప్పుడు లయ వచ్చి లారీలో తీసుకెళ్ళి తన ప్రేమని చెప్పడానికి తీసుకెళ్తారు అప్పుడు తెలుస్తుంది లయ వచ్చి కృష్ణని ప్రేమిస్తానని అబద్ధం చెప్తుంది యాక్చువల్గా ఒక చెప్పి షాక్లో అతను మొత్తం హార్ట్ బ్రేక్ అయిపోతాడు తాగేసి ఇంట్లో వచ్చి ఉయ్యాల్లో పడి సిస్టర్ చెప్తాడు ఏమ్మా తెలుసా నీకు కృష్ణ కృష్ణ లో చేస్తుందట అని చెప్తారనమాట ఆ సీన్ డైరెక్ట్ చేసేటప్పుడు నియర్లీ అది ఒక థర్టీ త్రీ అవర్ అనుకుంటా అప్పుడు పిలిచి నన్ను చెప్పారు బాగా చేస్తున్నావురా అని అన్నారు అనమాట అది వచ్చి ఆ మాట రావడం అనేది నాకు ఐ వెరీ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ నాన్నగారు ఆడియన్స్ ఇది కాకుండా నాకు ఆల్ త్రూ దట్ పెద్ద కాంప్లిమెంట్ ఎంఎస్ రాజు గారు నాకు ఒక ఫంక్షన్లో కలిసి ఇంత మల్టీ స్టార్ ఈ ఏజ్లో చేయడం అనేది గొప్ప విషయం రాజా నన్ను వచ్చి కలువు అన్నారు నన్ను నెక్స్ట్ డే నేను వెళ్ళాను ఆయన ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఆయన నువ్వు వస్తానంటే వద్దంటావా ప్లాట్ నాకు చెప్పారు అది వచ్చి ఈ సీజన్లో అరకవల్లా చేయాలి రెడీ చేస్తావా ఈ స్క్రిప్ట్ అన్నారు చేసి నీతో చేయాలి నేను ఇలా ఉంది అని మొత్తం ప్లాట్ ఐడియా చెప్పి అరకువల్లి సీజన్లో చేయాలి ఇది అని డేట్ చెప్పి నాకు ప్రాజెక్ట్ ఇచ్చారనమాట దాని తర్వాత నేను తమిళ్లో జయం చేయాల్సి వచ్చింది సో సో ఎనీ టైం చాలామంది చెప్పిన విషయం ఉంది బట్ మీరు అది రీమేక్ చేస్తారు తమిళ్లో తమ్ళ్ళ మళ్ళీ నేను రీమేక్ చేశాను సంథింగ్ సంథింగ్ ఉనకు వెనకమని ఆ సినిమా తమ్ముడుతో నేను మళ్ళీ చేశాను ఎందుకు చెప్తున్నానంటే ఒక కాంప్లిమెంట్తో పాటు సినిమా ఇవ్వడం అనేది కొంచెం నాకు టక్కుమని అది గుర్తొస్తుంది నాకు ఎనీ ఎనీ టైం ప్రెస్ వాళ్ళు చాలా రివ్యూస్ చాలా బాగా రాశారు అందరూ చాలా బాగా మెచ్చుకున్నారన్నమాట ఆ టైంలో ఇట్ వాస్ వెరీ వెరీ ప్లసెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సార్ థ్యాంక్ యూ మోహన్ రాజా గారు గాడ్ ఫాదర్ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ తెలవడక కథలు కొంచెం టైం ఇచ్చి ఇన్ని విషయాలు చెప్పారు హనుమాన్ జంక్షన్ గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే డెబ్యూ ఫిల్మ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికి తెలుసు లైఫ్లో మనం ఎంతో కళ కళలు కంటాం ఆ కళల్ని ఒక రియాలిటీగా చూసే టైం అది మనం కూడా చేయగలుగుద్దాం మనం కూడా మనం ఈ ఈ లీగ్లో మనం కూడా ఒక స్టెప్ ముందు వేయచ్చు అనేది ఒక నిజమైన టైం అది దాన్ని మళ్ళీ మీరు అన్నీ నాకు మీరు మాడుతుండగా నాకు ఆ లొకేషన్ ఒక్కొక్కటి జరిగిన విధానం కానీ అన్నీ నాకు గుర్తొస్తుంది అనమాట ఆల్వేస్ ఇంకా చెప్పాలంటే అంత ఎనర్జీ నేను తర్వాత పెట్టానని నాకు డౌట్ కూడా ఎందుకంటే అది న్యాచురల్గా వచ్చేది కదా మనకు మనల్ని తోసుకుంటూ వచ్చే ఎనర్జీ అది ఫస్ట్ బేబీ ఎగ్జాక్ట్లీ సో అది అంతా ఎంజాయ్ చేసి చేసిన సినిమా అది అలాగా ఏదో ఒకటి ఒక్కొక్క సీన్ వెనకాల గుర్తు ఉంటూనే ఉంటుంది రాజేష్ నీకు థ్యాంక్స్ అండ్ తెర వెనక కథలు ఆ టైటిలే బాగుంది నిజంగా బాగా వెనక్కి తీసుకెళ్ళిపోయారు అండ్ వెరీ వెరీ బేసిక్ థింగ్ అనమాట ఆ వెనక ఉన్న వాళ్ళు వెనక ఉన్న కథలు తెలుసుకుంటే సి ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్ వెరీ రెస్పెక్టబుల్ జాబ్ అనమాట కొన్నిసార్లు అది ఓన్లీ సూపర్ఫిషియల్గా అలా వెళ్ళిపోతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తే కానీ నిజంగా శ్రమపడిన వాళ్ళు నిజంగా తెలుసుకోవాల్సిన కథలు బయట వస్తాయి థ్యాంక్స్ ఫర్ ద ఎఫర్ట్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ లాట్ సార్ థ్యాంక్ బిగ్ థ్యాంక్స్ లైక్ యూనో ఆడియన్స్కి నన్ను డైరెక్ట్ చేశారు ట్వంటీ ఇయర్స్ తర్వాత చాలా ఫోన్ కాల్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ఈ గాడ్ ఫాదర్ షూటింగ్ వెళ్ళినా మీరు హనుమాన్ జంక్షన్ జంక్షన్ డైరెక్టర్ అంట కదా అని చెప్పి వచ్చి మాట్లాడతారు ఇట్ వాస్ అ వెరీ వెరీ అది నాకు ఎప్పుడూ ఒక మంచి ఒక మెమరీ లాగా చేసింది మీరు అండ్ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ విత్ గాడ్ ఫాదర్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అదే ప్రేమ ఉంటుందని నమ్ముతున్నాను ఎప్పుడు బికాస్ మీరు మేము తమిళనాడులో ఉన్నా కూడా వీ యూస్ టు సే ప్రౌడ్లీ సే దట్ యునో తినేది ఆంధ్ర భోజనం అని అంటాం అనమాట ఆ భోజనం పెట్టింది ఆంధ్ర వాళ్ళని అంటాం కదా మేము అక్కడ అని అంటాం అక్కడ చెప్పేటప్పుడు బికాస్ మా ప్రైమ్ టైం నేను సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాకా ఇక్కడే మొత్తం ఉన్నాం ఉండి మేము ఏదైనా సరే ఆ సక్సెస్ని తలుచుకునే మేము పెరిగాం అన్నమాట వాట్ ఎవర్ సక్సెస్ యూ గేవ్ టు మై ఫాదర్ యాస్ అ ప్రొడ్యూసర్ సో థ్యాంక్స్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ పేషెంట్ లిసనింగ్ టు ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ హనుమాన్ జంక్షన్ థ్యాంక్ యూ ఆల్ ఇవ్వండి హనుమాన్ జంక్షన్ తెరవెనక విశేషాలు మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ